తండ్రి కావాలని ఉద్దేశపూర్వకంగా చెప్పినవి కాదు తండ్రి, కేవలం మీ పిల్లలకు వాక్యం చెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీ కుమారుడు నిలబడి మాట్లాడాడు. తెలియనప్పుడు మేము కూడా మాట్లాడాము తండ్రి, మమ్మల్ని క్షమించారు, మాకు విశాలమైన హృదయాన్ని దయచేసి తండ్రి వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. అలాగే ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో అందరికీ, పెద్దలకి చిన్నలకి అందరికీ తండ్రి వివరణాత్మకమైన బోధన నేర్పించండి తండ్రి. బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే, సరి అయిన తండ్రి సమాధానముగా తండ్రి మేము బోధించకపోతే భయంకరమైన ప్రమాదాలు, చివరికి మీ ఉనికిని కూడా తండ్రి దెబ్బతీసే భయంకరమైన విషయాలు సమాజంలో పెట్టరేగుతాయి. అలాంటి భయంకరమైన పాత్రలో మేము ఉండిపోక, కేవలం తండ్రి ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏ ఉద్దేశంతో బైబిల్ రాయించారో ఆ విధమైన నడిపింపులోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. మేము ఒకరినొకరు సరి చేసుకుని, ఒకరి గద్దెంపులు ఒకరు ప్రేమగా మేము స్వీకరించుకుని తండ్రి, మా అల్టిమేట్ గోల్ ఒకటే తండ్రి, ఏ విధము చేతనైనా తండ్రి సత్యమును సత్యముగా మేము అంగీకరించాలి. అసత్యాన్ని ఎంత పెద్దవారు చెప్పినా, ఎంత తండ్రి క్లోజ్నెస్ కలిగిన వారు మాట్లాడినా దాన్ని స్వీకరించే మనసు మాకు ఇవ్వద్దు. మేము ఒకరినొకరు తండ్రి విమర్శించుకోవడం కాదు కానీ తండ్రి, ఒకరినొకరు సరి చేసుకునే గొప్ప మనసును మాకు దయచేస్తారని కోరుతూ మిగిలిన భాగంలో కూడా మమ్మల్ని నడిపించండి. మాతో ధారాళముగా మీరు మాట్లాడండి. బోధన విధానంలో ఎంత స్పష్టత ఉండాలో తండ్రి, ఉద్యమం ఎలా లెగుస్తుందో ఒక అధ్యయనం మా కళ్ళ ముందుకు తీసుకొస్తారని, చరిత్రను మరొక్కసారి మాకు పరిచయం చేస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు అధ్యాయం కళ్ళ ముందు పెట్టుకుని ఒకసారి ఇమేజ్ ఒక లుక్ వేయండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి వీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగిరి. సందర్భం ఆగుదాం ఒకసారి. మనకు కావలసిన అధ్యయనం పరిశీలన ఏంటంటే 8వ వచనం నుండి మిగిలిన భాగాలన్నీ మనం పరిశీలిద్దాం. ఈ అధ్యాయానికి ప్రారంభపు అడ్రస్గా ప్రాంతం ఏంటంటే ఎఫెసు. మీకు అనిపిస్తుంది చూడండి, క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం అపోస్తుడైన పౌలు వెళ్ళేంత వరకు ప్రపంచంలో ఒక గొప్ప సాహిత్యం సంస్కృతి కలిగిన పట్టణం అది. నిజంగా అధ్యాయం మనం చదువుతున్నప్పుడండి ఆశ్చర్యము భయము ఒక గొప్ప ఉద్యమం కలుగుద్ది అనడానికి మూలాలు ఏంటో మనకు దొరుకుతాయి. బాగా వినాలి ఈ విషయాలు. మీరు జాగ్రత్తగా వింటే నిజంగా నేను చెప్తున్నా, రేపొద్దున మీరు ఎక్కడ నిలబడి మాట్లాడితే దాటిపోకుండా మనం మాట్లాడతాం. చాలామంది మరి ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు, కానీ చాలా సున్నితమైన విషయాలు, మౌలికమైన విషయాలు, సిద్ధాంతపరమైన విషయాలు అప్పుడప్పుడు మన లెసన్స్లో మనం టచ్ చేస్తున్నాం. నిజంగా మీరు వాటిని పునాదిగా మౌలిక సిద్ధాంతాలుగా మీ మెదళ్ళకి ఎక్కించుకుంటే రేపొద్దున మీ బోధ గాడి తప్పదు. అందులో ఒకటి ఈ 19వ అధ్యాయం. ఏం జరుగుతుందంటే ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళారట పౌలు గారు. సుమారు ఈ నడకన మనం చూస్తున్నప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడు, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. బహిరంగంగాను అంతర్గతంగాను వాళ్ళతో ధారాళముగా మోమాటం లేకుండా, ఇదిగో అకార్డింగ్ టు బైబుల్ ఇది, ఓల్డ్ టెస్టమెంట్ ఇట్లా ఉంది అని వారు ఊచి వారికి అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు మాట్లాడారంటే సుమారు 3 నెలలు. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎఫెసు ప్రాంతం అంతా 3 నెలలు కాదు, ఆ సమాజ మందిరంలో, ఎఫెసు ప్రాంతంలో సమాజ మందిరంలో ఆయన మాట్లాడింది 3 నెలలు. బాగా వినాలి ఇది. మీరు బాగా వింటే బోధ ఎలా చేయాలో మనకు తెలుస్తుంది. ఇది మీరు బాగా వింటే అపోస్తులుల పరిచర్య ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ మాట నేను నొక్కుతున్నానంటే, పరిచర్య పేరు చెప్పుకొని ఆహ్లాదంగా తిరిగే రోజులు ఇవి. అండర్లైన్, పరిచర్య పేరు చెప్పుకుని సుడుగాలి పర్యటన చేసే రోజులు ఇవి.
ఎర్లీ చర్చికి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న చర్చికి ఎంతో ఎంతో వ్యత్యాసం, నడవడిక పూర్తిగా మారిపోయింది. ఎవరికి నచ్చిన విధముగా వారు సువార్త చెప్పాడు, ఒక మైక్ తీసుకోవడం, ఒక ఈదులోకి వెళ్ళడం, లేదా ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని వాళ్ళ మనసులో ఫీల్ అయినట్టుగా ఫీల్ అయిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం, ఒక రెండు నిమిషాలు టకా టకా అని చెప్పేసి యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించిన వారు నిత్యత్వానికి వెళ్తారు, అంగీకరించిన వారు పోతారని జడ్జిమెంట్ మాటలు చెప్పేసి వచ్చేసి సమప్ అని చెప్పేసి సువార్త అయిపోయింది అనుకున్నాను. ఇది బిబిలికల్గా రైటా నేను అడుగుతున్నాను. ఏమర్థం లేదు మళ్ళీ చెప్పమంటారా? చెప్పండి. ఒక ఏరియాకి వెళ్ళి, ఒక ఈదికి వెళ్ళిపోయి, ఒక మైక్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మాట్లాడేస్తే సువార్త అయిపోద్దా? అపోస్తులు అట్లా చేశారా? మరి ఎలా వచ్చినాయి ఈ కొత్త పోకడలు? ఎవరో ఫీల్ అయ్యారు అలా, ఆ ఫీలింగ్ అలవాటు అందరికీ నచ్చింది, అలాగే ఫీల్ అవుతున్నారు అందరు. సుడిగాలి పర్యటనలు, ఈరోజు ఇక్కడండి, పొరపాలన రోజు అక్కడండి, పాలన ఇక్కడండి, షెడ్యూల్ అంతా టైట్గా ఉందని ఈరోజు నవతరం బోధకులు చెప్పుకుంటున్నారు. ఇది కూడా సువార్తేనా? సువార్త అపోస్తులకు పరిచర్య చేయాలి అంటే ఎట్లా అని మీరు అపోస్తుల కార్యాన్ని అడిగితే మచ్చుకి ఈ అధ్యాయం చదువు అంటుంది ఈ పుస్తకం మనల్ని. నిజంగా అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు భలే ఉంటుందండి. ఒకసారి చూద్దాం 19వ అధ్యాయం 8వ వచనం. తర్వాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినం తురన్ను అని ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చును. ఆగదాం ఒకసారి చరిత్ర. సిటీకి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు. సిటీలో ఒక సమాజ మందిరం ఉంది, సునగోగులు అంటారు వాటిని. అందులో ఆయన మాట్లాడుతున్నప్పుడు సమాజ మందిరం అంటే ఈరోజు మనం ఎలా కూడుకున్నాం, ఇది క్రైస్తవ మందిరం. మందిరం అంటే ఇది కాదు, మందిరం అంటే సమూహం. మనం కూడుకునేది ఎలా అయితే క్రైస్తవ మందిరమో, ఆ రోజు యూదులు ఇస్రాయేళ్ళు కూడుకునే దాని పేరు చెప్పండి. సమాజం కూడుకుంటుంది కనుక దాని పేరు సమాజ మందిరం. అంతే ఇంక అందులో పెద్ద హిస్టారికల్ అర్థాలు ఏమి లేవు, ఇక హిస్టరీ అర్థాలు కూడా ఏమి లేవు. అంతే ఇక ఆ సమాజం అంతా కూడుకుంటుంది, ఆ సమాజమే మందిరం. ఆ సమాజ మందిరంతో ఆయన మాట్లాడాడు సుమారు 3 నెలలు. ఏ సిద్ధాంతాలు ఆయన మాట్లాడాడంటే రాజ్యాన్ని కూర్చిన సిద్ధాంతాలు మాట్లాడట, ప్రజలకి ఈయనకి కనెక్టింగ్ బాగున్నా అక్కడ ఉన్న పెద్దలకి కలెక్షన్ కుదరలేదట, పొసగలేదట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందులో కొందరు, అందరూ కాదు కొందరు, కఠినపరచబడిన వారే ఒప్పుకొనక. ఏ ఒప్పుకొనక? రాజ్యాన్ని ఒప్పుకొనక, బైబిల్ ఆలోచన ఒప్పుకొనక, దేవుని యొక్క ఉద్దేశాలు ఒప్పుకొనక. చేతగాక చేసే పని ఏంటంటే చెడగొట్టడానికి జనాలను రేపిరి అని ఉంది అక్కడ. వాళ్ళకి నచ్చలేదు, వారు కఠినపరచబడ్డారు, వాళ్ళు ఇప్పటి వరకు పాటిస్తున్నవన్నీ తప్పు, ఈ విధముగా మీకు మోక్షం కలగదు, దేవుని రాజ్యంలో సభ్యత్వం పౌరుషత్వం మీకు రావాలి అంటే ఒకే ఒక్క మోక్ష ప్రదాత యేసుక్రీస్తు అనే నొక్కి బోధిస్తున్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఏమడలేదట, తీసుకోలేకపోయారట, కష్టమైపోయిందట. దీన్ని ఎలా అయినా మనం అడ్డగించాలి అంటే సబ్జెక్ట్తో ఎదుర్కోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆ మాట్లాడేవాడు చిన్నడు కాదు, ఎవరు? పౌలు గారు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ, అక్కడ ఎక్కడ నిలబడితే అక్కడ ఉద్యమం, ఎక్కడ నిలబడితే అక్కడ వాక్యానుసారమైన అన్నిటికీ వ్యతిరేకంగా నిలబడే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నిలబెడతాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే రివైవల్కి కేరఫ్ అడ్రస్ ఫస్ట్ సెంచరీలో ఎవరైనా ఉన్నారంటే మెస్సయ్య తర్వాత. సంఘ చరిత్రలు అపోస్తులు తక్కువ చేయట్లేదు, తర్వాత మళ్ళీ సంఘాన్ని గురించి మాట్లాడుకుంటే ఒక్కరు చెప్పండి, సెయింట్ పౌల్. ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన 3 నెలలు మాట్లాడితే ఆయన సబ్జెక్ట్తో ఎదుర్కోలేక ఆ రోజు మోకముడి దొంగ స్వభావం కలిగిన పెద్ద మనుషులు ఏం చేశారట, చుట్టూ ఉన్న వాళ్ళు రేపారట. అంటే ఏదో గోకుంటారనమాట. అలాగైతే ఎలాగరా, ఎలాగైతే ఎలాగరా, అలాగే ఎలాగని గోకేసరికి ఎప్పుడు ఏమైందంటే వెంటనే ఆ విషయాన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చేశారట.
అంటే లూకా గారు రాసిన విధానం వేరండి. బైబిల్లో ఆయన ప్రతి పదాన్ని సున్నితముగా ఒక పెద్ద విషయాన్ని ఒక వచనంలో అసలు కంటెంట్ ఏంటి, కాంట్రవర్సీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరిగింది అన్నది ఒక లైన్లో ఆయన రాసే విధానం నన్ను అడిగితే గొప్ప రైటర్ ఆయన. ఎవరు? లూకా గారు. ఎంత బాగా రాసినాడు చూడండి. 3 నెలల పరిచర్యకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అందరిలో రాలేదు, కొందరిలో వచ్చింది. ఆ కొందరు వచ్చి జనసమూహాన్ని రేపేశారట. అంతే పబ్లిక్లో ఈ మార్గాన్ని గూర్చి విపరీతమైన దూషణ జరిగిందట. పౌలుకి, బోధకి, మార్గానికి ఆటంకం కలగజేశారట. వెంటనే పౌలు గారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకోలేదట. జస్ట్ ప్లేస్ మార్చాడంతే. అదే ఏరియా, అదే ఎపిసి, జస్ట్ కొంచెం కార్నర్ ఏరియాకి వెళ్ళింటాయి. అర్థమవుతుందా లైన్? అర్థమవుతుంది చెప్పండి, మరలా మాట్లాడదాం. అర్థమవుతుందా? ఓకే. 3 నెలలు మాట్లాడిన తర్వాత కాస్త ఆధ్యాత్మికంగా బైబిల్ ఎలిగిన వారు వద్దన్నారు. సరే, కావాలనుకున్న వారు వస్తారని టెంట్ వేసినట్టుగా తోరాను అని ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి ఒక స్కూల్ ఉందట. ఆ స్కూల్ ఆయన ఏం చేశాడంటే, మా పాఠశాలలో మీరు బోధించండి అంట. స్టూడెంట్స్ కాదు, పాఠశాలని షెల్టర్గా ఇచ్చాడు. నాకు అర్థమవుతుందా? అంటే ఈ ప్లేస్లో మీరు చెప్పండి, 3 నెలలు కాదు, మీరు 8 నెలలు చెప్తారో చెప్పండి. ఆయన బిలీవరా అన్బిలీవర్ అన్నది మనకి ఇక్కడ రికార్డ్ కాదు, కానీ 90% పండితులందరూ చెప్పింది ఏంటంటే ఆయన బిలీవర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఎంత భక్తిపరుడు కాకపోతే పాఠశాలను ఇస్తారు కదా. 2000 సంవత్సరాల చరిత్ర, ఇంత టెక్నాలజీ, ఇంత చట్ట విశాలమైన పరిజ్ఞానం ఉన్న పర్మిషన్ ఇవ్వండి అంటేనే ఇస్తలేదు. క్రైస్తవులే ఏ గొడవలు వచ్చి మీద అడిగిపోతాయి అని. అక్కడ దాకా ఎందుకు? కాస్త మీరు అలా పక్కకి వెళ్ళి క్రైస్తవులే కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే కాస్త మీటింగ్ పెట్టుకుంటాం ఇస్తారా అని అడగండి. ఇస్తారా? ఏదో కారణం చెప్తారు, ఏదో ఒకటి ఇవ్వటానికి. మన క్రైస్తవ ఎంఆర్ఓలు కానీ, క్రైస్తవ కలెక్టర్లు కానీ, చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, రహస్య క్రైస్తవులు. వేళ్ళు క్రిస్టియన్ గాస్పల్ జరగడానికి డేర్గా పర్మిషన్లు ఇస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు? ఏదో ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కానీ నన్ను అడిగితే తన గ్రేట్ వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు? తురాను. ఆయన ఒకటి అన్నాడట, మా స్కూల్ తీసుకోండి సార్, పౌలు గారు మరి ఎంతకాలం మాట్లాడతారో మాట్లాడండి అంటాడట. అంతే, వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చూద్దాం మరల 9 వచనం ఒకసారి. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినం తురాను అని ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఎలాగూ జరిగాను గనక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఆగుదాం. చదువుకున్న ఈ అధ్యాయంలో క్రైస్తవ్యానికి ఫేమస్ వచనాలు ఏంటి చెప్పండి? కాస్తంత బుర్ర పెడితే చెప్పగలరు. చదువుకున్న ఈ అధ్యాయంలో క్రైస్తవ బోధకులు క్రైస్తవ్యం మర్చిపోకుండా బంగారు వాక్యాలు రాసుకున్న వాక్యాలు ఏంటి? ఏంటో చెప్పినా ఆ 11-12 వాక్యాలు రాసుకుంటారు. ఎందుకు? అక్కడ ఏమున్నాయి? మిరాకిల్స్ ఉన్నాయి. అక్కడ పౌలు గారి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది మాట్లాడుకునేది ఏంటో చెప్పినా ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన ఘనమైన కార్యాలు, చేతి గుడ్డలు అంటే కచ్చీప్స్, హ్యాండ్ కచ్చీప్స్ గురించి. ఈ పదాలు తీసుకుని ఈరోజు కచ్చీపులు అమ్మేస్తున్నారు. ఈ పదాలు తీసుకుని ఎలా వచ్చినాయి, హ్యాండ్ కచ్చీప్స్ ఎలా అమ్ముతున్నారు? ఇదిగో పౌలు గారు కూడా ఆ రోజు ఆయన కచ్చీపిస్తే అనేకులకు స్వస్థత జరిగేదట. అంటే పౌలు గారిలో చూసింది ఏంటంటే ఎక్కువ మంది స్వస్థత బోధకులు చూసింది ఏంటి చెప్పిన, మేం కూడా అద్భుతమైన శక్తి కలిగిన ఒక సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళు మేం కూడా అని. ఈ వచనాలని వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా వాతలేసుకున్నారు. కానీ విషయం ఏంటి చెప్పినా కింద పైన వదిలేసి మధ్యలో తీసుకున్నారు. మిరాకిల్స్ జరుగుతాయా జరగవా కాస్తంత మనం అలాగాగితే అసలు ఎందుకు జరిగాయి అక్కడ? ఎప్పుడు ఒకేలా మిరాకిల్స్ జరగవు, ఎప్పుడు ఒకేలా బోధ ఒకేలా విధానం నడవదు.
బైబిల్ తెలియలేదు. ఇది తెలియకే ఎవరికి వాళ్ళు సాకోపసాకలుగా మారిపోయి స్వస్థత మినిస్ట్రీలు, బోధన మినిస్ట్రీలు, వర్షిప్ సెంటర్లు రకరకాలుగా విడిపోయి వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్తో వాళ్ళు సంఘాలను గట్టి రన్ చేస్తున్నారు. ఇదంతా సువార్త అవుతాదా? ప్రతి ఒక్కరు అపోస్తలకు మినిస్ట్రీ అని పెట్టుకుంటున్నారు, అలా పెట్టేసుకుంటే అయిపోద్దా? ఇది పెద్ద ప్రశ్న. ఇది ఆ సంఘానికి పోయినా పర్లేదండి, ఈ సంఘానికి పోయినా పర్లేదండి, ఎక్కడైతే అండి దేవుడు అండి అంటే కుదురుద్దా? వాక్యానుసారంగా కుదరదు. మరి వీటన్నిటిని తేల్చేది ఎలా అంటే అపోస్తలులు ఏ విధమైన పరిచర్య చేశారు, వాళ్ళ వాక్యాన్ని ఎలా బోధించారు, వాళ్ళ సేవను ఎలా జరిగించారు. ఆ కొలతను మన దగ్గర తెచ్చుకుంటే మనం ఏమాత్రం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు సువార్త ఎలా జరిగించాలో మనకు తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే మేము కూడా సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్గా మేము ఉన్నామంటే అందుకే మేము కూడా స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారట. కానీ దీని పైనే ఉన్నది ఏంటో తెలుసా? పదవచనం. రెండేండ్ల వరకు ఎలాగో జరిగాను కనుక యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఏం జరిగిందట? రెండేళ్ళు ఎక్కడికి కదలకుండా ఆయన కూర్చుంటే జరిగిన లేదా వచ్చిన సమాధానం ఏంటి? నేను మరలాడుగుతున్నా మిమ్మల్ని, నేను మరలాడుగుతున్న పరిచయాన్ని గురించి. 2 సంవత్సరాలు ఆయన పాఠశాలలో నిలకడగా అన్ని మానుకొని ఒక బోధ ఆయన మాట్లాడితే అక్కడ జరిగింది ఏంటి? ఆసియా ప్రాంతాల మైనర్ ప్రాంతాల వరకు, కొరింది ఆసియా మైనర్ ప్రాంతాలంతటా అందరూ కాపురమున్న ప్రతి ఒక్కడు చెప్పండి వాక్యం విన్నారట. అంటే వీడికి వాక్యం తెలియదండి అనడానికి వీళ్ళదట. 2 ఏళ్లలో అందరినీ చెప్పండి చుట్టేశాడంటే ఇంటింటికి తిరగలేదు. బాగా వినాలి. ఆయన ఒకే పాఠశాలలో కూర్చొని ఒకే పాఠశాలలో ఆయన నిలకడగా బోధిస్తే ఆ ప్రకంపనలు ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి, ఆ వైబ్రేషన్స్ ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి అంటే ఆసియా మైనర్ ప్రాంతాల వరకు వెళ్ళిపోయాయట. గ్రేట్ రివైవల్ ఏంటో చెప్పనా? మీరు నిలకడగా ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, ఒక్కరున్నా కదలకుండా అదే నా బాధ్యత అని మీరు నిలబడి ఎన్ని నెలలు సంవత్సరాలు మాట్లాడతారో మాట్లాడండి, వైబ్రేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దని బైబిల్ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దర్శించడం వేరు, పలకరించడం వేరు, అధికారులు చెప్తుంటా. నిలకడగా ఒక 10 మందిని వీళ్ళని అన్ని విధాలుగా సిద్ధాంతపరంగాను మౌలిక విషయాల్లోనూ వీళ్ళకి ప్రతీదీ తెలియాలని మంకుపట్టుతో బోధించడం స్టార్ట్ చేస్తే ఉజ్జీవం దానంతటా అదే పరిగెట్టుకొస్తుందట. గొప్పగా చెప్తున్నాను కాదు, కానీ మన ఊరెక్కడ, ఈ బోధ ఎక్కడ చెప్పండి? ఈరోజు ఎంతమందికి తెలియదు నాన్ స్టాప్గా మాట్లాడితే వాక్యాన్ని. వాక్యమే, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఎక్కడెక్కడ ప్రకంపన రావాలో అక్కడక్కడ ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. 2 ఏళ్ళలో ఆసియా ప్రాంతం వరకు ప్రతి ఒక్కరూ వాక్యం విన్నారట. జూయిష్ పీపుల్స్ అందరికీ వెళ్ళిపోయిందట, గ్రీకు ప్రజలు ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయిందట. ఎంత పెద్ద జాతులు అండి అవి. అటు నాగరికతలోనూ వీటి సాహిత్యంలోనూ ఒక మాటలో మాట్లాడుకోవాలంటే జ్ఞానవంతులు ఆ రోజుల్లో ఎవరన్నా ఉన్నారంటే ఈజిప్ట్ని కాస్త పక్కన పెట్టి మరలా అంత సాహిత్యం తెలిసిన వారు, విశాల దృక్కోణం తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు తెగలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి జూయిష్ యూదులు, 2 గ్రీకులు. వాళ్ళకు కూడా వాక్యం వెళ్ళిపోయిందట. ఎంత విచిత్రం అంటే పౌలు గారు ఆ 2 సంవత్సరాలు అక్కడ ఏం చెప్పాడు అది నాకు పెద్ద ఆశ. మీకు ఉందో లేదు అంటే ఇంత గ్రేటెస్ట్ మినిస్ట్రీ చేసే ఇలాంటి పెద్ద మనిషి ఎక్కడ కదలకుండా ఒక స్కూల్లో ఎవ్రీడే మాట్లాడడం స్టార్ట్ చేశాడంటే వినేవారు ధన్యుల, చెప్పేవాడు ధన్యుడ చెప్పండి. ఇద్దరు ధన్యులే. ఈయన ధన్య జీవితాన్ని వినేవాళ్ళు కూడా ధన్య జీవితులుగా మార్చాడు. ఆయన ఎంత ధన్యులు వాళ్ళు, ఆయన మాట్లాడితే వినేంత ధన్యత ఎవరికి వచ్చిందో మరి ప్రశ్న.
ఆ రెండేళ్ళు ఆయన ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడో లోకగా రాయలేదు, కానీ మాట్లాడిన దానికి రిజల్ట్ ఏమొచ్చిందో రాశాడు. అది అపోస్తుల కార్యం యొక్క నడక. మీకు అర్థమైతే ఇక ధన్యత. అర్థమైందా? ఏం మాట్లాడాడో రాయలేదు, మాట్లాడిన దానికి రిజల్ట్ ఎక్కడెక్కడ ప్రకటనలో ప్రకంపనలు లేచాయో రికార్డ్ చేశాడు. ఇది మనం చేస్తే నిజంగా చెప్తున్నాను, మీరు మూల నెడతారో ఊరి చివరి నెడతారో ఎక్కడ కూడుకుంటారో మేడలోన పాకలోన ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి, నిలకడగా మాట్లాడండి, కదలకండి, కట్టేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదని స్థిరమైన నిర్ణయం తీసుకోండి. కార్యానికి రిజల్ట్ ఎలా వస్తుందో చూడండి, ఖచ్చితంగా వస్తుంది. జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఎఫెసు ప్రాంతాన్ని సమాజ మందిరంలో వద్దన్నారు, పంపేశారు. 3 నెలల బోధ గాలికి వదిలేశారు. పౌలు గారు ఊరు కొనుక ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఏరియాలో, ఆయన పేరు చెప్పండి. ఆయన పేరు ఏం పేరు? గాలికి పోయారా మీరుని? తొరన్ను. ఆయన స్కూల్ ఇచ్చేసాడు. ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు. విషయం ఏంటంటే, సువార్త చెప్పడం గొప్ప కాదు, కానీ బాగా ఈ మాట గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది, సువార్త చెప్పడం గొప్ప కాదు కానీ ఆ ఏరియాకి నీడ్ ఏంటో తెలియాలి చెప్పేవాడికి. మరలా చెప్పడం గొప్ప కాదు, ఈ ఏరియాలో ఏం చెప్పాలో తెలియాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ తగునమ్మాని రెడీ అయ్యి చెప్పండి, ఎక్కడ మాట్లాడే విషయాలు అక్కడ మాట్లాడకుండా, ఎక్కడే మాట్లాడాలి అక్కడ మాట్లాడకుండా, అవసరం లేని అర్థం చేసుకోలేని ప్రాంతాల్లో అర్థం కాని సంగతులు మాట్లాడితే సువార్తకు రిజల్ట్ ఎలా వస్తుంది? మరొక విషయం, ఎప్పటికక్కడ మాట్లాడొద్దని కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళని ఎదిగించాల్సిన బాధ్యత మెల్లమెల్లగా ఎదిగించి వాళ్ళని ఒక పరిపక్వతలో నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పేవాడిది. ఇప్పుడు మరలా అడుగుతున్నా, ఒక బోధకుడిగా ఒక సువార్తికుడిగా ప్రతి ఒక్కరూ మీరైనా నేనైనా ఆ ప్రాంతానికి ఏం అవసరమో మనకు తెలియాలి. అది ఖచ్చితంగా మనం ఎత్తి మాట్లాడాలి. పౌలు గారు 2 ఏళ్ళు స్కెచ్ చేసేటట్టు ఆయన నిజంగా ఆయన పరిచర్య విధానాన్ని మనం అడుగడుగును జాగ్రత్తగా చూస్తే నిజంగా మనం కూడా అంత కాకపోయినా కనీసం నీటి తుప్పరంత సేవ అయినా మనం చేయగలం, ఖచ్చితంగా చేయగలం. క్వాలిటీ సేవ ఎంతైనా చిన్నదైనా ఒక ఖచ్చితమైన నాణ్యమైన పరిచర్ని మనం చేయగలం. కానీ తెలియక ఇలాంటి మౌలికమైన విషయాలు తెలియక ప్రతీదీ సేవ అనుకోడు, ప్రతీది మినిస్ట్రీ అనుకోడు, ప్రతీది సంఘం అనుకోడు, ప్రతీది ఏదైతే ఏముంది, ఏ జెండా అయితే ఏముందో, ఏ బస్సు అయితే ఏముందో డిసైడ్ అయిపోతున్నారు పబ్లిక్. అలా కుదరదు. అదిగా చెప్తున్నట్టు చూడండి, ఆ ప్రాంతంలో ఏముందో ఆయన గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాడట. ఎవరు? పౌలు గారు. గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మనకు ఎదురయ్యే వచనాలు ఏంటంటే, స్వస్థతలు జరిగాయట, విశేషమైన అద్భుతాలు జరిగాయట. ఇంకా అద్భుతాలు ఏంటంటే, ఇది పౌలు గారు కచ్చి పండి అనే పట్టుకెళ్ళి ఆవిడ మీద ఇలా పడేస్తే ఆడు లేచి ఆ కచ్చి పట్టుకెళ్ళి పౌలు గారికి ఇచ్చేసేవాడట. ఇది లేగడనుకున్నాం కదా అంటే లేచాడు. ఎందుకు చెప్పు, నీ కచ్చి ఎవరిది? పౌలు గారిది. ఇప్పుడు కచ్చి పిల్లలు ఎగట్లండి, కొనుక్కున్నారు కనుక. అప్పుడు లేచేవారట. ఆయన దేహానికి సంబంధించిన ఏదైనా, ఎవరు అన్నారు మంచి మాట, పేతురు గారు కూడా అద్భుతాలు చేసేవాడట. ఆయన నీడపడితే లేచిపోయేవారట. ఎవరు? పేతురు గారు నీడపడితే రోగులు లేచిపోయేవారట. పేతురు గారు స్వస్థతలు జరగాలంటే సన్నుండాలి, పౌలు గారు స్వస్థతలు జరగాలంటే ఖచ్చిపుంటే చాలు. నేను కొలుస్తున్నాను, ఏరియాని చూపిస్తున్నాను కాదు, కానీ ఈయన రివైవల్ వేరు, ఎవరిది, ఈయన దర్శనం వేరు, ఈయన విజన వేరు, ఈయన యొక్క ప్రతిష్ట ఆ తృష్ణ ఆ దొద్న వేరు. ఎవరిది? పౌలు గారి. మనం మాట్లాడుకున్నాం, ఎవరు సామర్థ్యం చెప్పిన వారికి దేవుడు వారి బరువులు ఎత్తాడు. ఆయన పేతురు గారు తక్కువ అని పౌలు అన్న దేవుడు అనడు, పౌలు గారు ఎక్కువ అని దేవుడు అన్న, ఇద్దరు ఒకేలా మెచ్చుకుంటాడు ఆయన. కాకపోతే కాస్తంత మనం ఎదురు చూస్తున్నప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, చాలా వింతగా విచిత్రమైన పరిచర్యగా మనకు అనిపిస్తుంది, అదే పౌలు గారిది. అందుకే ఎప్పటికీ సంఘ చరిత్రలో ఒక రియల్ హీరో హిస్టరీలో ఎవరు? పౌలు గారు అనే ఆయన మాట్లాడుతున్నాడు. విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరముకు తగిలిన గొడ్డలైనను నడికట్లైనను
రోగులు ఇద్దరికి తెచ్చినప్పుడు రోగులు రోగములు వారిని విడిచి దయ్యములు కూడా వదిలిపోయిన ఆ పదాలు మనకు కావాలి. విందాం. పౌలు గారు రెండేళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుతుంటే అక్కడ ఏం జరిగింది, ఏం జరిగిందో తెలుసా? ఒక రెవల్యూషన్ వచ్చిందట. ప్రజల్లో ఒక సైతన్యం వచ్చిందట. ఏం జరుగుతుందంటే దయ్యాలు దయ్యాలు వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దయ్యాలు వదిలి వెళ్ళిపోయాయని బైబిల్ చెబుతుందంటే దయ్యాలు ఉన్నాయనా లేవనా? ఈసారి రాత్రులు జాగ్రత్తగా ఉంటారు, చెప్పండి. ఉన్నాయనా లేవనా? ఉన్నాయి. మా ఊర్లోకి పడుతుంది నాకేం భయం అని కృష్ణ సాంగ్ అది వస్తుంది. విషయం ఏంటంటే ఆ రోజు ఒక విచిత్ర విచిత్రమైన బ్లాక్ మ్యాజిక్, ఇచ్క్రాట్, ఈ పదాలు మీరు నెట్లో కొట్టండి వస్తాయి, ఇప్పటికే ట్రెండ్లో ఈ ప్రాక్టీసులు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మధ్యకాలంలో ఎండితెర ధోని ఆయన పేరు చనిపోయాడు, ఎండితెర ధోని అంటారు కదా, ధోని మూవీ తీశాడు సుశాంత్ సింగ్. సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత ఒక వార్త తెర మీదకి వచ్చింది. ఎంతమంది విన్నారో నాకు తెలియదు, ఎంతమంది చదివారో నాకు తెలియదు. అతని ఆత్మతో ఒకడు మాట్లాడుతున్నాడన్న వార్తలు సోషల్ మీడియా గొంతెత్తరిసింది. ఆత్మ మాట్లాడిందో లేదో తర్వాత, అసలు ఈ ప్రాక్టీసులు సొసైటీలో ఎలా ఉన్నాయి? ఉన్నాయి కాదు, చరిత్రలో బాగా అలవాటు పడి ఉన్నాయి. గుండె జల్లు మనిపోయే మాట ఏంటి చెప్పనా? అది దయ్యాల భూతాల శాస్త్రం. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన విషయం ఏంటి చెప్పనా? దయ్యంగా ఆహ్వానిస్తే వాడు ఖచ్చితంగా చెప్పండి వస్తాడు. వాడి కొరకు ఎదురు ఆడు మామూలుగానే వస్తాడు. అలాంటిది నువ్వు వెల్కమ్ బోర్డు పెట్టి పెట్టి రా రా అంటాడు, రాకుండా ఉండడు. నేను మరలా చెప్తున్నా, వాడు ఎలా వస్తాడు? పచ్చి మోసగాడు వాడు, అబద్ధికుడు వాడు, యథార్థత లేనివాడు. వాడు ఎలా వస్తాడంటే వాడు అచ్చు అబద్ధం ఆడతాడు, నువ్వెవరివి అని అంటే వాడు చెబుతాడు. వాడు ఫీలింగ్లు అంటున్నాడు, ఎలా అంటున్నాడు తర్వాత విషయం. నేను సుశాంత్ సింగ్ అన్నా అంటాడు, అన్నా అంటాడు. నాకు అనిపించిన మాట చెబుతున్నాను నేను. వాడు ఏదో ఒక మ్యాజిక్ వాడు మైండ్ని మారుస్తాడో, వాడిని ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్తాడో, మొత్తం మీద దైవానికి విరుద్ధమైన చర్యలు సమాజంలో వాడు నడిపిస్తాడు. దీని బ్లాక్ మ్యాజిక్ అని ఇప్పటికీ నెట్లో పుంఖాలు పుంఖాలు ఉన్నాయి. ఇవన్నీ శాస్త్రాలు భయంకరంగా ప్రాక్టీస్ చేస్తారు బాగా చదువుకున్న వాళ్ళు కూడా. నిజమే, చదువు చూడండి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మలు చెప్పేవారు, నాకు అనబట్టలేదు. చూసారా? దాన్ని చూస్తున్నప్పుడు మీరు చూడండి, ఒక బొమ్మను తీసుకోవడం, ఆ బొమ్మతో ఒక సూదిని గుచ్చడం, అది గుచ్చిన తర్వాత ఎక్కడో ఎవరుకున్న వారికి టెంప్టేషన్ జరగడం, వాళ్ళకి నొప్పి పుట్టడం, ఇవన్నీ మనం విన్నాం. కానీ విషయం ఏంటి చెప్పిన, అవి జరుగుతాయా లేదా తర్వాత అది వేరే క్లాస్. ఇప్పుడు వాటి కోసం మొదలెట్టామంటే ఇప్పుడు అందరికీ నిమ్మకాయలు పసుపు అన్నీ తెచ్చుకునే కూర్చోవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అవన్నీ వద్దు. ఇప్పుడు అవన్నీ జరగ ఒకరోజు చెబుతాను. నాకు పెద్ద ఆశ ఏంటంటే కరెక్ట్గా 12 గంటలకి ఇలాంటి క్లాసెస్ స్టార్ట్ చేయాలి. నైట్ మిడ్ నైట్ కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టి మర్చిపోరు జీవితంలో. ఎప్పుడు ఇక వాడు జోలికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో విషయం ఏంటో అర్థమైపోద్ది. కానీ విషయం ఏంటంటే ఈ ప్రాక్టీస్లు ఉన్నా ఇప్పటికీ చేతబడి మోసే కాలం నుంచి వినబడుతుందా లేదా? వినబడుతుంది. దాని పేరు సిల్లంగ అంటారు ఒక ప్రాంతంలో, చేతబడి అంటారు. ఇంకా రకరకాల పేర్లు పెడతారు, ఎన్నో ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్, ఎన్నో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకరకాల పేర్లలో. ఇవన్నీ ఉన్నాయా లేవా తర్వాత విషయం, కానీ ఈ ప్రాక్టీసులు సొసైటీలో ఉన్నాయి. దయ్యాలతో సహవాసం చేసే మనుషులు ఉన్నారా అంటే బేసిక్గా ఉన్నారంటున్నాడు బైబిల్. బైబిల్ దేవుడు ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళు అవే అనుకుని ఆ భ్రమలో, ఆ సహవాసంలో, ఆ దయ్యాల యొక్క సహవాసంలో ఆ రోజు మనుషులు బతికారు. అలాంటి టైంలో పౌలు గారు ఆ ఏరియాకి వెళ్ళాడట. చూడడానికి నాగరికత ఉన్న ఏరియాలోకి మనకు కనబడుతుంది, కానీ భయంకరమైన మూఢ నమ్మకాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతం పేరు హెబెస్సి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు మాట్లాడుతున్నాడట. 2 ఏళ్ళు ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, అంత గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయాల్సినంత అవసరత ఎందుకు వచ్చిందంటే
అప్పటికే పబ్లిక్కి ఉన్న ఆశ్చర్య కార్యాలయాన్ని నమ్మి బతుకుతున్నారు కనుక అసలు అద్భుతం ఏంటో చూపించాలనుకున్నాడు దేవుడు. నీకు అర్థమైందో లేదో, అప్పటికే వాళ్ళు నమ్ముతున్నారు. కొన్ని ఎన్ని నమ్ముతున్నారు, ఎవరు నమ్ముతున్నారు ఒకసారి చూస్తే నిజంగా ఏడాలో నవ్వాలో కూడా మనకు తెలియదు. ఎవరు నమ్ముతున్నారు తెలుసా? దేవుని పిల్లలే నమ్ముతున్నారు. అక్కడ ఎవరు నమ్మేది? దేవుని పిల్లలే, వాక్యం కలిగిన వారే, వాళ్ళే నమ్ముతున్నారు. కోర్సులుగా చేస్తున్నారట, అది బాధ. నన్ను అడిగితే అక్కడ ఆటంకం జరిగినా ఇక్కడ మరింత విస్తరించే పరిచర్య వైపుకే దేవుడు నడిపించాడు. ఎవరిని? పౌలు. మనం అనుకుంటాం అయ్యో అనవసరంగా ఇక్కడ ఆగిపోయిందండి, ఏంటంటే రేపు పొద్దున పరిచర్య. డోంట్ వరీ, నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడు, నిలకడగా. మార్గాలు ఎక్కడ ఎలా దేవుడు తెరవాలి ఆయనకు బాగా తెలుసు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన అందుకే జరుగుతుంది. చూద్దాం ఒకసారి. అప్పుడు దేశ సంచారులు పౌలు ప్రకటించు యేసు తోడని ఉచ్చారణ చేయుచున్నానని దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. బాగా విందాం. అప్పటి వరకు వాళ్ళకి మాంత్రిక విద్యలు ఉన్నాయట, దయ్యాల శాస్త్రం ఉందట. ఒక మాటలో చెప్పుకోవాలంటే భూత వైద్యం బాగా తెలుసు అంట ఆ ప్రాంతంలో. మీరు చరిత్రను జాగ్రత్తగా మీరు ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి కొట్టండి. ఈ శాస్త్రాల్లో, భూత వైద్యంలో, దయ్యాల శాస్త్రంలో బాగా అనుభవం కలిగిన వారు ఎవరు అని మీరు అడిగితే చరిత్రలో ఎవరిని చూపించిందో తెలుసా? యూదుల్ని. ఎవరిని? యూదులు. యూదులు ఎవరు? దేవుని పిల్లలని చెప్పుకున్నవారు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినవారు. పౌలు కాలానికి ఎబిసి ప్రాంతంలో, అదిగో చూపిస్తున్నాడు చూడండి, ఎబిసి ప్రాంతంలో ఆ మాంత్రిక విద్యను అభ్యసించి దయ్యాల్లా మారిపోయింది ఎవరు? యూదులా? దేవుని పిల్లలని చెప్పుకున్నవారా? అవును, వాళ్ళే. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పి జ్వరం వస్తే దిష్టి తీయకుండా వదిలేసేవారు ఎంతమంది? నేను అడుగుతున్నాను. మీ ఇంట్లో ఏదన్నా జరిగితే, లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా ఒక బ్రహ్మాండమైన కార్యం జరిగితే మీ ఇంటికి కానీ మీ దేహాలకు కానీ మీరు దిష్టి తీయకుండా ఉంటున్నారా? కట్టేస్తున్నారు లైసెన్స్ పిల్లల్లా. ఏంటి చెప్పండి ఐటమ్స్? నిమ్మకాయలు, ఎండి మిరగాయలు, ఇంకా చెప్పండి. నీ దిక్కుమాల జుట్టు దానికి, ఇంకా చెప్పండి. ఇంకా ఎన్ని చేయాలని చేస్తున్నారు? ఆ రంగురంగులు అన్నపు ముద్దలు, ఇంకా మన టీవీ నైన్లో గొడవ, ఎవడో రంగురంగు ముద్దలు కనపడ్డాయట నిమ్మకాయలతో కలిపి. అదిగో ఇక్కడ ఏదో జరిగిపోతుందని పెద్ద రగడ అక్కడ ఆ ఏరియాలో, పెద్ద కంప్లైంట్, లాండర్ ప్రాబ్లం వచ్చింది అక్కడ. నేను మరలా అడుగుతున్నా, ఇవి క్రైస్తవులు కూడా నమ్ముతున్నారా లేదా? ఎందుకు నమ్మరు? మీకు పాపో బాబో పుడితే వాడికి దిష్టి సుఖ కదా, ఒక పెద్ద దిట్టు బొమ్మలా పెడతారు వాడికి నెత్తి మీద. అదేంటి చెప్పండి, ఎందుకు పెడుతున్నావు? పెడతావు. వాడికి ఏదో పెడతాం ఇక్కడ, ఎందుకు పెడుతున్నావు? పెడతావు. వాడికి ఏదో కడుతున్నావు, తోలు దట్టి కడతావు కదండి, తోలు దట్టి అయినా అదేదో కడతారు దాన్ని. దానికి మళ్ళీ ఒక ఏదో ఐటెం ఉంటుంది లోపల మెత్తగా, అవన్నీ వద్దులండి. ఎవరంగా తాయెత్తులు, తాయెత్తి కాదు మాంసం ముక్క కూడా కడతారు. నిజం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పను, కుక్కదో పందుదో చెవి కోసి చంటి పిల్లవాడి మొలతాడు కడతారని ఎంతమందికి తెలియజెప్పండి? మనందరికీ తెలుసు ఇవన్నీ, పాటించారు ఇవన్నీ, పాటిస్తున్నారు కూడా ఇవన్నీ. రేపొద్దున మీకు ఇంకా బాగా తెలియడానికి ఇంకా బాగా మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడికిక్కడికని చెప్పి మీది ఏదన్నా ఏ ముహూర్తాలు పనికి మాలిన కార్యాలకి మీరు ముహూర్తాల దగ్గర నమ్మిపోవట్లేదా? దేవుని పిల్లలు ఆ రోజు ఇలాంటి మూఢనమ్మకాల్లో కలిసిపోయారు, ఇంకా అడ్వాన్స్గా ఈరోజు కూడా కలిసిపోయారు. పౌలు అక్కడికి వెళ్ళాడట, రెండేళ్ళు మాట్లాడుతున్నాడట, 2 సంవత్సరాలు ఆయన అక్కడ మాట్లాడుతుంటే ఆ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఏం చేశాడు ఒకటంటే ఒక ఆశ్చర్యకార్యం చేశాడు, అద్భుత కార్యాలు. నేను మాట్లాడుతున్నాను, పౌలు గారు నడికట్టెలు, ఆయన చేతి రుమాళ్ళు ఏవైతే ఉన్నావో వాటి ద్వారా అద్భుతాలు జరగడానికి పర్పస్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుగుతున్నా, పౌలు గారు ఆ ఏరియాలో అంత గొప్ప అద్భుత కార్యాలు దేవుని చేత జరగడానికి కారణం ఏంటి?
పర్పస్ ఏంటి? ఆ ఏరియా అంతా చేతబడి సిల్లంగి భూత వైద్యం దయ్యాల శాస్త్రంలో నిమగ్నమైపోయి ఉండిపోయాయి గనక అక్కడ ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నిజమైన అద్భుతం ఆశ్చర్యం శక్తి ఏంటో ఆ పబ్లిక్కి తెలియాలి. అందుకు ఆ రోజు మనకుంది కారణం ఏంటి అంటే, అద్భుతాలు జరగడానికి కారణం ఏంటంటే, ఎబిసి ప్రాంతంలో విపరీతమైన డెవిల్ కోర్స్ ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా మాట్లాడుకోవాలంటే దయ్యాల శాస్త్రం, భూతాల శాస్త్రం ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఒక్కటా రెండా వాళ్ళ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు తలదండి ఒక గ్రంథాలు మెయింటైన్ చేస్తున్నారట. ఇంకా విచిత్రం 13వ వచనంలో చూద్దాం ఒకసారి. 13 అక్కడ ఒక మాట ఉంది, అప్పుడు దేశ సంచారులైన మాంత్రికులైన కొందరు యూదులు, బాధదండి, దేశాలు సంచరించే ఆ మాంత్రికులు ఎవరు? యూదుల మాంత్రికుల. గ్రీకులు అనుకుంటే బాగుండేది, ఈజిప్టియన్స్ అనుకుంటే బాగుండేది, లేదా పలానా అనుకుంటే వాళ్ళు యెహోవాని ఎరిగిన వారు ఏదో అలాంటి ప్రాక్టీస్లో ఉన్నారనుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు మాంత్రికులు మెజీషియన్స్ ఎవరంట? యూదులే. నేను మరలా అడుగుతున్నాను, యూదులు అంతలా సత్యవాక్యాన్ని వదిలి వెళ్ళిపోయారు అంటే ఆ కోర్సులో ఎంత ఆకర్షణ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మొన్న మధ్య ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు. నోట్లోకి బిందు, చిన్న రాగి బిందు పెట్టి వాళ్ళ పేరెంట్సే కొట్టి చంపేశారు. బాగా విందాం విషయం ఏంటి చెప్పనా? వాడి పేరేం పేరన్నా? నువ్వు చెప్తా ఆడు చచ్చిపోడు 18వ శతాబ్దం. వాషో ఏదో ఉంటుంది, ఓషో అని ఒకసారి మీరు కొట్టండి ఇంటర్నెట్లో. వాడు ఫిలాసఫీకి పడి చచ్చిపోయి గుంపులకి ఇప్పటికి ఉన్నాయండి ఓషో. వాడు భారతీయుడు, విదేశానికి పోయాడు. వాడు ఒక ఫ్యాషనిక్గా ఇలాంటి శాస్త్రాలు బాగా డెవలప్ చేశాడు. అందులో ఒక శాస్త్రం ఏంటంటే యోగాలో ఒక తీక్షణమైన స్టేజ్కి తీసుకెళ్తారట. ఆ స్టేజ్ ఏంటంటే, బాగా విందాం, ఆ స్టేజ్ ఏంటంటే ఒక కామ భంగిమలతో దిగంబరత్వంతో ఆ దీక్షలు అలా ముగ్గేసుకుని అక్కడ కూర్చొని, బాగా అది ఒక్కటే కదా చాలామంది ఉన్నారు అవన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఆ ముగ్గేసుకుని అందులో కూర్చొని ఆ యోగాలో తన్మయత్వం చెంది ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలి అంటే ఆ యోగాలో, ఆ వర్షిప్లో వాళ్ళకు వాళ్ళే, స్త్రీలకు స్త్రీలే సంభోగం చేసుకొని ఆ ఫైనల్ స్టేజ్కి ఒక దేవుడు ఉన్నాడు, ఆ పేరు చెప్పుకోడు, ఆ దేవుడిని జపిస్తూ వాళ్ళట అమరత్వంలోకి వెళ్తారట. అమరత్వంలోకి మేము వెళ్ళిపోయాం, మరలా మేము తిరిగి వస్తామనడానికి వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేశారంటే తమను తామే డెంబుల్స్ ఇచ్చి గుద్దేసుకుని చెప్పండి చచ్చిపోయారు. వాళ్ళ మమ్మీని అడిగారట పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి, మమ్మీ చంపేయండి ఒక గంటలో మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అన్నారట. అంటే ఇంత ఇంజనీరింగ్ చదివి ఇంత గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్స్లో ఒక క్యాడర్లు ఉన్న అలాంటి అమ్మాయిలు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న అలాంటి పేరెంట్స్ ఇలాంటి వాటికి టెంప్ట్ అయిపోయారంటే ఆ కోర్స్ ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి. మీరు మాట వినకపోతే తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. అర్థమైందో లేదో, అంటే ఎంత టెంప్టేషన్ ఎలా ఉంటుందో చూడండి. అంటే ఎంత గ్రావిటీ, ప్రజల్ని ఎంత మెస్పరైజింగ్ చేస్తారు, ఎంత అంటే ఆ కోర్సులు అలా ఉంటాయి. కొంతమంది మాట్లాడుతుంటే మీరు చూడండి, కొంతమంది వక్తలు మాట్లాడుతుంటే టైం ఎంత అయిందో కూడా తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, నీ ఆకలి కూడా నువ్వు మర్చిపోతావు. ఒక మాటలు చెప్పాలంటే వాడు చేసే మోటివేషన్కి, వాళ్ళిచ్చే ఫిలాసఫీకి చాలామంది ఫిదా అయిపోయి ఆస్తులు, జీవితాలు, చివరికి దేహాలను కూడా ఉచితముగా దారాదత్తం చేసేవారు లేరా? ఉన్నారు, క్రైస్తవ్యులు ఉన్నారు, హైందవ్యులు ఉన్నారు, ఇస్లాంలో ఉన్నారు, ప్రతిలో జుడాయిజంలో ప్రతి దాంట్లో ఉన్నారు. కారణం ఏంటి చెప్పిన, సైడ్ లుక్లో కార్నర్గా కనిపించకుండా ఇలాంటి ప్రాక్టీసెస్లో ప్రజలను ముంచేసేవాళ్ళు ఉన్నారు. ఇదే బైబిల్ పట్టుకొని, తెలిసి తెలియక చాలామంది ఇదే బైబిల్ పట్టుకొని ఇది తిరిగి దయ్యాలు పట్టాయని చెప్పి వాళ్ళ నెత్తుల మీద ఇలా కొట్టి వాళ్ళని ఒక టెంప్టేషన్లోకి తీసుకెళ్లే వాళ్ళు లేరా? ఉన్నారు. ఇవన్నీ తెలుసో తెలియకో ఏదో ఒకలాగా ఈ ప్రాక్టీస్లకు అలవాటు పడిపోయిన వారు ఉన్నారో లేరంటే ఉన్నారు.
యేసుక్రీస్తు నామాన్ని మంత్రంగా జపించే వాళ్ళు లేరా? ఉన్నారు. వీధి సేవకులు మొదలుకుని ఇంటర్నేషనల్ స్పీకర్స్ వరకు లేరు అంటే ఉన్నారు. ఆ రోజు యూదులు కూడా ఉన్నారంట. యెహోవా బిడ్డలమని చెప్పుకునేవారు, ధర్మశాస్త్రం అవలంబిస్తున్నవారని చెప్పుకునేవారు. కానీ వీళ్ళ బాగా మోజుతో నేర్చుకున్నది ఏంటి చెప్పిన? మాంత్రిక విద్యలు నేర్చుకున్నారట. అంటే వాళ్ళకి తెలియని ఒక కొత్త ఉద్యమం ఏంటంటే, మేము ఎప్పటి నుండో మా పితరుల దగ్గర నుంచి కోర్సులు మేము నేర్చుకున్నాం, ఎంతో ఆరాధన, ఎంతో ఖర్చు ఇవన్నీ మేము చేసాం, కానీ మా దాంట్లో వచ్చే రిజల్ట్ అంతంత మాత్రమే. ఇతను ఎవరు కొత్తగా వచ్చాడు, ఎవరైన పేరు పౌలు గారు. ఏమంటలేదు, ఒకే ఒక మాట అంటున్నాడట, యేసు నామము అన్నాడట. అంటే దయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయట. ఇంకొక మాట అడుగుతున్నా, యేసు నామమును ఉపయోగిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయంటే అక్కడ దయ్యాలు పడుతున్నాయనా పట్టట్లేదనా? ఇది పెద్ద జీకే క్వశ్చన్ కాదు, నేను మాట్లాడుతున్నా. పౌలు ఉపయోగించినప్పుడు దయ్యాలు అక్కడ మనుషుల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి లేదా ఆ సమాజం నుంచి వెళ్ళిపోతున్నాయంటే ఉన్నాయనా లేవనా? ఇంకొక మాట నేను అడుగుతున్నా, దయ్యాలని పౌలు అక్కడ ఎల్లగొడుతున్నాడంటే పౌలు వచ్చి ఎల్లగొట్టక మునుపు అక్కడ అండర్లో ఉంచి వాటన్నిటినీ కలిపి ప్రజలను అక్కడికి తీసుకొచ్చి దాని ఒక బిజినెస్ అబ్బుగా మార్చి ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నది నిజమా అబద్ధమా? నిజం. అంటే అక్కడ వాళ్ళ దయ్యాలని రప్పిస్తారా లేదంటే వాడు రమ్మంటే వస్తున్నారు లేదు తర్వాత విషయం కానీ, ఆ దయ్యం కూడా వీడు పిలిచినందుకు వచ్చాడు లేదు తర్వాత విషయం కానీ, దయ్యాలు మనుషులు కలిసి బతుకుతున్న ప్రాంతంగా ఎపిసి ఉందని కనబడుతుందా లేదా? కనబడుతుంది అక్కడ. అంటే దయ్యాలతో మనుషులు సహవాసం అంటే ఇంకా వాళ్ళకి ఏది తోస్తే అది, రక్తం కోసుకుంటారో, కోళ్ళు కోస్తారో, మేకలు కోస్తారో, ముగ్గేస్తారో, తలంటికలు చింపుకుంటారో, ఇంకా సూదులెట్టు గుచ్చుకుంటారో, వాళ్ళకి ఎన్ని అనిపిస్తే అని చేస్తారు. మొత్తం మీద రారా స్వామి అని పిలుచుకుంటారు ఎవరిని? ఆడనే రాక్షసుని. ఆడొస్తాడు ఏదోలాగా, రమ్మనకపోయినా వస్తాడు. ఆడు బుద్ధే దేవుని పిల్లల్ని చెడగొట్టడం. వాడు వచ్చి ప్రజలను ఒక టెంప్టేషన్లో నడిపిస్తున్నాడట. ఎవరిని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తున్నాడట. మనం నమ్మంగానే ఒక విషయం ఏంటి చెప్పనా? వద్దులేండి, ఇది కాంట్రవర్సీ అయిపోతే చెప్దాం, తర్వాత వివరణ ఇస్తా. మనం నమ్మం కానీ అన్నీ ఇవేనే కాదు, అన్నీ అవనే కాదు. నిజముగానే దయ్యపు లక్షణాలు మనసులో కనబడతాయంటే మీరు నమ్మగలరా? కనబడతాయి. మొత్తానికి ఎగరగొట్టి నాస్తికుల్లా మాట్లాడేసాం చాలా కాలం, కానీ విషయం ఏంటి చెప్పినా, దయ్యపు ప్రభావం మనుషుల మీద పడుద్ది అనడం వాస్తవం. అది పడుద్ది, పడ్డం అంటే ఎలా పడిపోద్ది? అది మీరు అలాగే తీసుకెళ్ళిపోకండి, ఎలా వచ్చేసిందండి, అలా తెల్లగా మీదడిపోయిందండి, అది కాదు. అలా కాదు, వాడు ఏదో ఒక టెంప్టేషన్, ఏదో వద్దన్న, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, వద్దన్న ఇలా జరుగుతున్నాడు, వద్దన్న ఎలా ఉంటాడంటే వాడు ఒక టెంప్ట్లో ఉన్నాడు. వాడు ఏదో ఒక విషయంలో వాడి ప్రభావం, వాడు ఇలా కొల్లి పెద్ద అయిపోవడం ఏదో ఉంది కదా మూవీ, టక్కుమని కాడికి సిరిగిపోయి వెంటనే కింద లైట్లు వచ్చేయడం, అలా కాదు. వాడు బాగానే ఉంటాడు, నీట్గానే ఉంటాడు, చక్కగానే ఉంటాడు, అంతా బాగానే ఉంటారు. విషయం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అది పనిచేస్తుంటుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలా బాగా ఇప్పుడంటే మనకి ఈ రోజు ట్రెండ్ మారిపోయింది, కానీ ఆ రోజు వాళ్ళు దయ్యాలు చేత పట్టి పీడింపబడినారని పబ్లిక్. విషయం ఏంటి చెప్తున్నా, ఒక థియాలజీ అని ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, దయ్యాలను రప్పించేది ఏలేనట, దయ్యాన్ని ఉసుగొలిపేది ఏలేనట, ఉసుగొలిపి మరలా పొమ్మని చక్కగా స్వాగతించి మరలా జాగ్రత్తగా వెళ్ళండి అని సాగనంపేది కూడా వీళ్ళనట. ఇది ఒక కోర్సుగా నేర్చుకున్నారట. ఎవరు ఎవరు? యూదులు ఆహ్వానించడం అంటే, ఆడు రమ్మంటే వచ్చేస్తాను, నేను మరలా చెప్తున్నాను, రమ్మంటే వచ్చేస్తున్నాను కాదు, వాడిని ఎలకంబోటి పిలిచి రారా అని పిలుస్తున్నారు. ఎవరిని? ఆడిని. వీళ్ళకేంట్రా, మీకేంటి ఇంత దుద్నా దేనికని అడిగితే వాళ్ళు ఏంటి చెప్పినా, బాగా కలిసి వస్తుందట. ఎందుకు? ఆ పట్టినోళ్ళు పబ్లిక్ ఏళ్ళ దగ్గరకు వస్తారు, ఈ పబ్లిక్ విడిపించుకోవడానికి చెప్పండి డబ్బులు ఇస్తారు. ఇది ఒక బిజినెస్ అయిపోయింది, ఈ బిజినెస్ అంత బాగా రన్ అవుతుందట. అలా రన్ అవుతున్న టైంలో పౌలు గారు అక్కడికి వెళ్ళారట. వెళ్ళి వెంటనే యేసు నామము చెప్పిన వెంటనే ఆ రోజు ఏమైపోయారు? దయ్యాలు వెళ్ళిపోయాట.
వాళ్ళు విన్నారట, ఇదేంటి ఎంత వింతగా ఉంది, మేము చాలా కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎన్నో నోరు తిరిగిన పదాలు కూడా బట్టి బట్టి మేము నేర్చుకున్నాం, సింపుల్గా నజరుడైన యేసు నామం అనగానే వెళ్ళిపోతున్నాయి, ఇదేదో బాగుందని బాగా చెవెట్టినేసి అదే అన్నారట. వీళ్ళు కూడా వెళ్ళెవరు, అప్పుడు వీళ్ళు అన్నారట, పౌలు లేని టైం చూసి దయ్యాల దగ్గరికి వెళ్ళి అన్నారట, తమ్ముడా ఇమేజ్ చేయి, దయ్యాల దగ్గరికి వెళ్ళి అన్నారట, యేసు నామమున వెలుపు అన్నారట. అది వెళ్ళిపో అంటే ముందుకు వచ్చేసిందట. ఎవరు దే వెళ్ళిపో అన్నారట, మళ్ళీ ఎలాంట్రా అని వచ్చిందట ముందుకి. వచ్చి ఏం చేసిందంటే శుభ్రంగా చూడండి ఎలా కొట్టి పడేసిందో, బట్టలు ఒడగొట్టేసి చందరవందర చేసి, ఏట్రా నువ్వు నన్ను గైడెన్స్ చేసేది ఏట్రా, నువ్వు చెప్తే నేను వెళ్ళిపోయేది ఏంట్రా, ఇన్ని రోజులు ఏదో ఈ వాతావరణ కంఫర్ట్గా ఉందని నేను వస్తే నువ్వు రమ్మంటే వచ్చి నువ్వు పొమ్మంటే పోవడానికి నువ్వెవడు గొట్టంగాడవు అని చెప్పాను. నేను చేశారు దెయ్యాలు ఏం చేసే, శుభ్రంగా బట్టలు ఒడగొట్టి కిందేసి కొట్టేసేయట. విషయం ఏంటి చెప్పనా, అలా బట్టలు ఊడిపోయి కింద పడిపోయిన వ్యక్తులు బాధండి. ఒక పాస్టర్ గారు కొడుకులు, ఎవరు పాస్టర్ గారు కొడుకులు, అక్కడ రాయబడి చూడండి ఒకసారి, మనకు అర్థమయ్యే పదం పెట్టాను నేను, చూద్దాం ఒకసారి. యూదుడైన షవాన్ ఒక ప్రధాన యాజకుని కుమారుడు, నేను యేసుక్రీస్తుని గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను, అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఇప్పుడు మాంత్రికులు ఎవరు అంటే ప్రధాన యాజకుని కొడుకులు, అంటే తండ్రి దగ్గర నుంచి కొడుకుల వరకు ఈ విద్య కొనసాగుతుంది. ఏ విద్య, ఏ విద్య, విచ్క్రాఫ్ట్, మాంత్రిక విద్య. మాంత్రిక విద్యను వారు తరాలు తరాలుగా కొనసాగిస్తున్నారట. యూదులే, యాజకుని కొడుకులే, వాళ్ళే ప్రాక్టీస్ చేసి ఇలా చేస్తున్నప్పుడు దయ్యం దగ్గరికి వెళ్ళి ఇదేదో బాగుందని చెప్పి వెంటనే వాళ్ళు అన్నారట, పో అంటే నేను పోయేదేట్రా మీ సంగతి చూద్దని చెప్పి కిందేసి తొక్కేసినట్టు అందరినీ పారైపోయారు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు అక్కడ. తర్వాత పబ్లిక్ అంతా ఇది చూస్తున్నారట. చదువుతాడు ఈ సంగతి ఎపిసిలో కాపురమున్న సమస్తమైన యూదులకి గ్రీసు దేశస్థులకు తెలిసినప్పుడు వారందరికీ భయము కలుగును గనక ప్రభు అయిన యేసు నామమును ఘనపరచబడెను. ఎంత బాగుందో చూడండి, అక్కడ పదాలు ఉన్నాయి. ఈ సంగతి ఎపిసిలో కాపురమున్న సమస్త యూదులకు గ్రీసు దేశస్థులకు తెలిసి వచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను, ప్రభు అయిన యేసు నామమును ఘనపరచబడిన విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకునరు. ఎంత బాగుందో చూడండి, ఒక పదం అన్న గంభీరమైన పదం. పేరు మోసిన గొప్ప మాంత్రికులు ఆ రోజు మారిపోయారట. మరలా పేరు మోసిన గొప్ప మాంత్రికులు, మంత్రాలను బాగా నమ్మే గొప్ప ప్రజలు ఆ రోజు మారిపోయారట. నేను మాట్లాడుతున్నాను ఈ భయంకరమైన ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ, విచ్క్రాఫ్ట్ కానీ, ఇంకా ఈ డెవిల్ ప్రాక్టీస్ కానీ, ఇవన్నీ ఇలాంటి ప్రాక్టీస్లు కోర్సులన్నీ బ్రేక్ అయిపోవడానికి కారణం ఏంటి, రెండేళ్ళు ఎక్కడికి కదలకుండా పాఠశాలలో స్థిరంగా వాక్యం చెబితే ఎబిసి మూల మూల వరకు జరిగింది ఏంటి చెప్పనా, ప్రజల్లో నానిగిపోయిన పచ్చి మూడ అబద్ధ భూత వైద్యాలు ఆ రోజు ఎగిరిపోయే కేవలం ఒకే ఒక్కటే వాక్యం అంతే. మీరు భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి సొక్క ఇప్పి నాకు సేదపడెట్టనాల్సిన అవసరం లేదు, ఇవి సవాళ్ళు అయిపోయి మధ్య. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు రైటా నేను రైటా అది వద్దు, అవి ఏమీ కాదు, వాక్యం మాత్రం చెప్పు, ఏవి ఎక్కడికి పరిగెట్టాలో అక్కడికి పరిగెడతాయి ఖచ్చితంగా. వాక్యమే, ఇంకేం అవసరం లేదు, మీరు సత్యాన్ని మాట్లాడండి, అసత్యం దానంతట అదే చెప్పండి, పరారైపోద్ది. మీరేమీ గొడవ దిగక్కరొద్దు, ఏమీ మాట్లాడకరొద్దు, పేర్లెత్తాల్సిన అవసరం లేదు, ఒకే ఒక్కటి ఏముందో వాస్తవం అది మాట్లాడండి చాలు, ఉద్యమం దానంతట అదే,
వచ్చేస్తుందట. ఆ రోజు పబ్లిక్ అంతా ఏం చేస్తున్నారంటే వచ్చి తాము అందరూ వచ్చి ఒప్పుకొని భయపడిపోయారట. ఇన్ని రోజులు ఎవరికి భయపడుతున్నారంటే భూత కామ పిశాచాలకు భయపడ్డారట. ఈరోజు ఇప్పుడు నిజమైన భయం వచ్చింది. వాటి భయం ఏంటో తెలుసా? వచ్చి ఏం చేసేస్తాయో, ఏం తినేస్తాయో, ఏం కుదిపేస్తాయని భయం. ఈ భయం ఏంటో తెలుసా? ఇలాంటివన్నీ మేము నమ్మి తప్పుడు విధానాలు, తప్పుడు పద్ధతులు ప్రజల్ని మభ్యపెట్టే ఒక భయంకరమైన ప్రాక్టీస్లో మేము ఉన్నామని నిజ దేవునికి భయపడి పశ్చాత్తాపం పడ్డారట. ఇది పశ్చాత్తాపంతో కూడిన భయం. ఇది దయ్యాలకి భయపడటం వేరు, ఈ భయం వేరు. వీరు భయపడి ఒప్పుకొని విశ్వసించి అనేకులు వచ్చి వారు చేసినవన్నీ తెలియజెప్పారట. విశ్వసించారట, దేవునికి భయపడ్డారట, ఒప్పుకున్నారట. ఇవన్నీ తప్పండి, మేము చేస్తున్నవన్నీ తప్పుడు ప్రాక్టీసులు అండి. ఈ దయ్యాలతో సహవాసం చేయడం, దయ్యాలను ఎలగొట్టడం, రప్పించుకోవడం, ఈ ప్రాక్టీసులన్నీ తప్పని మాకు అర్థమైపోయింది. వాటిని నమ్మడం కూడా తప్పు. వా విద్య మీద మేము మోజుతో ఎంపర్లాడిపోవడం తప్పు. ఒక మాటలో చెప్పాలంటే ఇన్ని రోజులు ఇది బిజినెస్ అబ్బుగా మేము మార్చేసుకున్నాం, ఇదంతా తప్పు తప్పు తప్పు. మేము ఒప్పుకుంటున్నాం, మేము చేసిన తప్పులన్నీ నిజ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాం, మనం క్షమించండి అన్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. బాగా విందాం, మాంత్రిక విద్యను అభ్యసించడం. మరలానే నా పదం అంటున్నాను, భయంకరమైన పేరు మోసిన మాంత్రికులు వచ్చి మారిపోయారు. వాళ్ళు గతాన్ని గొప్పగా చెప్పుకుని మారిపోలేదు, మా గతమంతా రోతని చెప్పుకుని మారిపోయారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చాలామంది ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీలోకి వచ్చిన ఒక భయంకరమైన అలవాటు ఏంటో తెలుసా? ఈయన ఎవరండి, ఎక్కడి నుండి వస్తున్నాడు, ఈ గెస్ట్ స్పీకర్ ఎవరని అడిగితే ఒకప్పుడు ఈయనంట చెప్పండి పెద్ద భూత వైద్యుడట, ఇది మన గొప్ప. ఆ రోజు వాళ్ళు గొప్ప ఉన్నవి, ఆ రోజు గొప్ప ఉన్నవి రోతని చెప్పి ఒప్పుకొని సిగ్గుపడి మేము తప్పు చేసామని ఒప్పుకొని దాన్ని తక్కువ చేసి మాట్లాడారు. మారడం గొప్ప సంగతి అని చెప్పారు. ఈరోజు పాత రోత జీవితాన్ని గొప్పగా చెప్పి అలాంటోడిని నేను మారిపోయానని గొప్ప చెప్తున్నారు. ఏది గొప్ప చెప్తున్నాను? ఆ పాతదాన్నే గొప్పగా చెప్తున్నావు. ఈయన ఒకప్పుడు భూతవైద్యుడు అండి, ఒకప్పుడు ఈయన మాంత్రికుడు అండి, ఓకే. కానీ చెప్పాల్సింది ఏంటి చెప్పిన, అదంతా ఒట్టి రోత జీవితం అని చెప్పాలి. నేను పిలిస్తే అది వచ్చేది, నేను పిలిస్తే అఘోర వచ్చేసింది, నేను పిలిస్తే రాక్షసు వచ్చేస్తుంది, నేను పిలిస్తే ఆడగాలు వచ్చేదని చెప్పేవాడు కాదు. అది రిపెంటెన్స్ కాదు, అది పశ్చాత్తాపం అనిపించుకోదు. నిజమైన పశ్చాత్తాపం ఏంటంటే మేము చేసినంత మాయాస్వప్నములు, అబద్ధపు ఆత్మలు, మోసపుచ్చ ఆత్మలు, దయ్యపు ఆత్మలు, ఆ దుగ్నలోనే మేము బతికం. అది పచ్చి అబద్ధం అని ఒప్పుకొని ఎవడైతే తగ్గించుకుంటాడో అట్టివాడు నిజమైన మారు మనసు పొందిన మాంత్రికుడు. అటువంటి ఉన్నారండి. కానీ పబ్లిక్ కూడా కావాల్సింది ఏంటి చెప్పిన, వివరంగా మాట్లాడే స్పీకర్ వస్తున్నాడంటే రారు. మరి ఎవడు వస్తున్నాడంటే వస్తారు చెప్పండి. వివరముగా వాకింగ్ చెబుతున్నాడు అన్నవాడు వస్తే రారు. చక్కగా వివరిస్తారండి అధ్యాయం అంతా, లేదా వాక్యం అంతా వివరిస్తారన్న వాళ్ళు రారు పబ్లిక్కి. పోతవేజుడు వస్తున్నాడు ఈరోజు సాయంత్రం అనండి, అన్నం కూడా వండుకోకుండా పిల్ల పాపల్ని మీదేసేసుకుని స్నానాలు కూడా చేయకుండా సభకు వచ్చేసి వాళ్ళు ఉన్నారు లేదా ఉన్నారు. అంటే వీళ్ళకి గొప్ప ఏంటి చెప్పిన, ఈ చెత్త మ్యాజిక్స్, బ్లాక్ మ్యాజిక్, ఇలాంటి చెత్తే నమ్మారు తప్ప సత్యవాక్యాన్ని విశ్వాసులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఆసక్తిగా వినేవాళ్ళు లేరు. పౌలు 2 ఏళ్ళు అక్కడ కూర్చొని పాఠశాలలో ఉండి ఆయన మాట్లాడుతుంటే ఉద్యమం, ప్రగంపనలు ఎలా లెగిసిపోతున్నాయి చూడండి. ఆయన ఎలా మాంత్రిక విద్యలతో గొడవలు పెట్టుకోలేదు, డిబేట్స్ అనలేదు, ఏ పోటీలు అనలేదు, ఏమీ లేదు. ఆయన చేసిందల్లా ఒకటే, ట్రూత్ ఏంటో చెప్పాడంటే అది మాట్లాడాడంతే. ఆ మాట విన్నవారు ఆసియామైన ప్రాంతాల్లో ఉన్నవారందరూ మారిపోయారట. గంభీరమైన మాట ఏంటంటే 19, మాంత్రిక విద్య అభ్యసించిన అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. అందరి ఎదుట ఏం చేశారట? కాల్చేశారట. అందరి ఎదుట ఎందుకు కాల్చేశారు చెప్పండి? అందరూ చూసి మెచ్చుకుంటారా? మనతో గొడవే చెప్పండి, మనం ఏదైనా చేస్తాం అందరి ఎదుటే చేస్తాం, ఎందుకు అందరూ మెచ్చుకోవాలి? అలా అలా చేయాల. వాళ్ళ ఆలోచన ఏంటంటే అందరి ఎదుట ఎందుకు కాల్ చేశారంటే
వందలు 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 సంవత్సరాలుగా వస్తున్న ఈ విద్య, ఈ మాంత్రిక విద్య, ఈ సాహిత్యము, ఈ పురాతన గ్రంథస్థం ఇక ఉండడానికి వీల్లేదు. మా తరాలు తిప్పి గతించిపోవాలనుకున్నదంతే. మా పిల్లలు మరలా వీటిని ప్రాక్టీస్ చేయకూడదు. మా ఏరియాలోకి ఎవరు ఈ విద్యను అభ్యసించకూడదు. ఇదంతా జీవితాన్ని శూన్యముగా మార్చేసి ఒక భయంకరమైన అలవాట్లు ఇవి. అందుకే ఇక ఎవరికీ దక్కకూడదు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? అంత కాస్ట్లీ బుక్స్, అంత గొప్ప సాహిత్యాన్ని మనం అయితే గాలి చేస్తామా? అక్కడ రాశాడు గొప్ప సాహిత్యం ఎంత కాస్ట్ అంటే ఆ రోజుల్లో చెప్తున్నాడు. ఎంత వారి లెక్క చూడగా వాటి వెల 50 ఎండి రోకలు. అప్పట్లోనే 50 ఎండి రోకలు అంటే ఈరోజు 50 వేల ఎండి రోకలు, వేల ఎండి రోకలు అంటే ఈ రోజు నన్ను అడిగితే ఇంచుమించు లక్షల రూపాయలు దాటేస్తారు. పుస్తకాలు, నేను అనేది నెక్లెస్లు కాదు, చెవిలీలు రింగులు కాదు, పుస్తకాల కాస్ట్ అంటే ఎంత అంటే లక్షల రూపాయలు. అంటే అందులో ఎంత డెప్త్ సాహిత్యం ఉంటే అంత కాస్ట్ ఉంటాయి చెప్పండి. అండి దమ్ములేని సోదు పుస్తకాలకు రేట్లు ఉంటాయా? మీరు కొనండి ఏ పుస్తకం అయినా. మామూలు పుస్తకాలు ఎంత దళసరు ఉన్నది, 100 రూపాయలకు వచ్చేస్తుందంటే ఇంక అంతే సంగతిలే కదా. అది ఎంతున్నా కాస్ట్ ఎక్కువ ఉందంటే అందులో సరుకుందన్నమాట. ఇందులో సరుకుందా అంటే ఉందో లేదో తర్వాత, ఆ ప్రాక్టీస్లో మాత్రం అట్రాక్షన్ ఉంది, ఆకర్షణ ఉంది, అందులో లాభం ఉంది, అందులో విపరీతమైన మోసు ఉంది. అందుకే వాటికి అంత కాస్ట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, మనమైతే ఏం చేద్దాం చెప్పండి? అక్కడే మనమే మాంత్రికులం అయితే మనమైతే ఏం చెప్తాం? తోకానికి వేసి ఎవడోడికి అమ్మేద్దాం. మరి మేము మానేహమరా, మేము యేసుప్రభు నమ్ముకున్నాం, మేము మానేసం ఇంకే, మేము చేయమంకే, మేము మానేసి యేసుప్రభు నమ్ముకున్నాం. మరి మీరు ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయండి. అసలు తలా మొలక ఎంతో ఇచ్చి మరి 10 రూపాయలు బావలు ఇచ్చి పట్టుకెళ్ళిపోరు బాబు, ఈ దివాళా అంటామా అను ఖచ్చితంగా అంటాం, ఖచ్చితంగా అమ్మేస్తాం. డబ్బులు వస్తే ఎందుకు అమ్మండి, ఖచ్చితంగా అమ్మేస్తాం. కానీ వాళ్ళు ఏమనుకున్నా చెప్పినా, మా డబ్బులు నష్టపోయిన పర్ల, మా ప్రాపర్టీ ఈ విధముగా కాలిపోయిన పర్ల, కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఇది ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. అందుకే అందరినీ చూశారు, అందరి ఎదుట ఎవరు తీసుకోకుండా ఆ పుస్తకాలని కాల్చేశారు. ఆ రోజు ఉద్యమం ఎలా లేచిందంటే ఒకే ఒక్కటి, ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. 20 వచనం చివరి మాట, ప్రభు వాక్యము ప్రభావముతో ప్రబలమై వ్యాపించును. ఇప్పుడు అడుగుతున్నాను, స్వస్థతలు వ్యాపించిన కాదు చెప్పండి. గ్రంథకర్త నోట్ చేసుకున్నది, మన కొరకు రాయించింది ఒకే ఒక్కటి, ఏకువ చుక్కలా మనకు కనిపించేది ఒకే ఒక్కటి. అద్భుతాలు కాదు, దర్శనాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు. అవి జరగచ్చు జరగకపోవచ్చు, జరిగిన వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ స్థిరముగా నిలిచిపోయేది ఒకే ఒక్కటి వాక్యం. అదే ప్రభావం, అదే ప్రబలమై వ్యాపించాలి ప్రజల్లో. ఆ వాక్యమే మాంత్రికులను మార్చేసింది. వాళ్ళు మారడానికి కారణమేంటి చెప్పిన వాక్యం, వాళ్ళ అటెన్షన్లో ఉండిపోవడానికి దాని వెనువెంట జరిగిన అద్భుతం. ఆ అద్భుతం వెనక వాళ్ళు చూసింది ఏంటంటే వాక్య ప్రభావాన్ని చూశారట. నేను మరలా నొక్కుతున్నాను, 2 ఏళ్ళు అక్కడ ఆయన ఏం చేశాడు ఆ పాఠశాలలో అంటే, ఒక లెసన్ ఏంటి చెప్పిన, ఈ మాంత్రిక విద్యల కొరకు ఆయన మాట్లాడాడు అన్నమాట. ఎవరు? పౌలు గారు. అక్కడ ఆయన ఏం మాట్లాడాడు, ఆయన అక్కడ ఏం మాట్లాడు, ఏం మాట్లాడాడో మనకు రాయలేదు, కానీ ఏం మాట్లాడితే రిజల్ట్ వచ్చిందో రాశాడు. అక్కడ ఏం మాట్లాడు చెప్పండి? మూఢనమ్మకాల కొరకు, చేతబడుల కొరకు, ఇలాంటి భయంకరమైన భయంకరమైన రాక్షస సత్వం వైపుకి వెళ్ళడం అజ్ఞానం అని చెప్పి, సరి అయిన జ్ఞానం విశ్వాసం ఏంటో సత్యదేవుని గురించి, రాజ్యముని గురించి విస్తరించి మాట్లాడాడు. ఇది మొదటి సెషన్. ఇప్పుడు 2 ఉంది. ఎంతయింది? 2 అయింది. చెబుదాం వద్దా? ఇప్పటి వరకు జరిగిందంటే ఒక భాగం ఫస్ట్ స్టెప్ అయిందన్నమాట. ఇక 2 ఉంది, చూద్దామా ఆపుదామా? చూద్దాం చేయద్దండి. నిజమేనా? ఓసారి మరలేద్దండి. ఓకే, మీరు అద్దెకు పోయి నేను చెప్తా. ఎందుకంటే ఈ భాగం విడదీస్తే మళ్ళీ ఆ ఫ్లో ఆ కంటెంట్ రాదు. చెప్పేద్దాం, జాతి ఊపు పెట్టండి. అధ్యాయమంతా వద్దు, కావలసిన వాక్యాలు మనం లేపుకుంటూ వెళ్ళిపోతాం. 19వ అధ్యాయం
మరొకసారి 20వ వచనం 19వ అధ్యాయం క్షమించండి 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. రెండేండ్ల వరకు ఎలాగు జరిగిన యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు. మనకు కావాల్సింది 10వ వచనం. 2 సంవత్సరాలైన అద్భుతముగా నిలకడక వాక్యం మాట్లాడితే స్థానికంగా ఉన్న భూత వైద్య శాస్త్రాలన్నీ ఏమిపోయాట? ఆగిపోయాయట. ఇవి నేను అడుగుతున్నాను. మన ఊర్లో మనమే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన ఊర్లో స్టాండర్డ్గా మనం మానకుండా రాజీ పడకుండా అది 10 సంవత్సరాల 20 సంవత్సరాల 30 సంవత్సరాల నిలకడగా మనం వాక్యం మాట్లాడితే మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద బంగ్లాల్లో కట్టి పెద్ద పెద్ద గంటలు పెట్టి 30 20 సంవత్సరాలు మాట్లాడుతున్న సంఘాలలో ఇప్పటికీ మూఢనమ్మకాలు తిరుగుతున్నాయంటే అక్కడ వాక్యం వినబడుతుందా? కేవలం టైంపాస్ జరుగుతుందా? చెప్పాలి, టైంపాస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళినా మూఢనమ్మకాలు, అక్కడికి వెళ్ళినా భయంకరమైన తత్వాలు అంటే అక్కడ వాక్యం వినబడలేదు. వాక్యం వినబడతా అలాంటి నమ్మకాలు అక్కడ ఉండవు. అక్కడ వాక్యం వినబట్టలేదు కనుక అక్కడ జరిగేవి ఏంటంటే మూఢనమ్మకాలు. 30 ఏళ్ళు అయిందండి చచ్చొచ్చు అంటారు. ఈ 30 ఏళ్లలో కనీసం ఆ సంఘంలో ఎంతమంది ఈ మూఢనమ్మకాలు వైపుకి వెళ్ళకుండా ఉండిపోయారు? లేదండి, ఆయన చర్చి కట్టేటప్పుడు కూడా బేబనాయంతో ముహూర్తం పెట్టించాడు పాస్టర్ గారే. ఇంకా ఆయన పెట్టిస్తే ఇంకేటి సంగతులు? ఆయనే పెట్టించాడట చర్చి కట్టేటప్పుడు. మరి చెప్పండి ప్లానింగ్ ఎలాగేయని చెప్పి ఆయన అడిగాడట. ఎవరిని? బేబనాయని ఆయన అడిగాడట పాస్టర్ గారు. ఇంకెవరితో చెప్పుకోండి, ఆయనే ఉంటే ఇక విశ్వాసులు ఇంకెలా ఉంటారు? అందుకే చెప్తుంది వాక్యం. 2 ఏళ్ళు పౌలు గారు ఏం మాట్లాడారంటే వాక్యము మాత్రమే మాట్లాడాడు. ఇంకా చివరిగా 19వ అధ్యాయం 24వ వచనం యాలి అనగా దెమేత్రియన్ ఆ పని వారికి మిగుల లాభము కలగజేచున. ఆ ఇమేజ్ అయితే 24 ఇప్పటి వరకు మనం చూసినది ఏంటంటే చాతబడి, సిల్లంగి, భూత వైద్యము, ఇంకా దయ్యాల సహవాసము, ఇది చూసాం. ఇదొక ప్రత్యేకమైన జీవనం. ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు ఈ వచనాలు ఎక్కడేంటో తెలుసా? దేవత, దైవత్వం, ఆ పేరుతో వ్యాపారం, ఆ పేరుతో పెద్ద పెద్ద కట్టడాలు, సమాజంలో పెద్ద పెద్ద డీలింగ్ బిజినెస్లు అది జరుగుతుందంట. అక్కడ ఎఫెసీలో ఎన్ని జరుగుతున్నాయంటే అది చూడండి, మీకు కనబడుతుందో లేదో. అర్తిమీదేవి, ఇంగ్లీష్లో డయానా, ఆ పేరు చాలామంది హీరోయిన్లు పెట్టుకుంటారు. ఈవిడదని తెలియకేమో మరి ఈ పేరు పెట్టుకుంటారు చాలామంది. ఆవిడ చూసారు, ఆవిడ ఆకారం ఒకసారి ఆ మార్క్ తిప్పుతున్నాడు చూడండి. ఆవిడ ఏంటో తెలుసా? ఫలభరితమైన సంతాన దేవత అన్నమాట. ఆమెకి బ్రష్ ఎక్కువ జతలుగా ఉన్నాయి చూడండి. అంటే అర్థం ఏంటంటే సంతానం కలగాలి అంటే ఎక్కడికి పోవాలి? అమ్మ దగ్గరికి పోవాలి. ఎవరమ్మ? అత్తమీదే. అమ్మ దగ్గరికి పోతే పిల్లలు పుడతారన్నమాట. అది నమ్మకం ఆ రోజుల్లో. సంతానమే కాదు, సమృద్ధి వారి కుటుంబాల్లో ఉండాలన్న నమ్మకం ఏంటంటే దేవి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఆమె పేరు అత్తమీదేవి. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మా గర్భగుడిలో ఉంటుంది ఆ లోపల కనబడుతుంది చూసారా, ఏరో మార్క్ తిప్పుతున్నాడు. ఆ గుడి చిన్నది కదండి, చాలా పెద్ద గుడి అది. ఆసియాలో అంత పెద్ద గుడి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఒకవేళ లెక్కలేసుకుంటే, ఆ రోజుల్లో అంత పెద్ద కాస్ట్ పెట్టి అంత పెద్ద గుడి కట్టిన దాఖలాలు ఈ మూఢనమ్మకాల పరిధిలో ఎక్కడా లేదంటారు. అంత పెద్ద గుడి అరు మీకు తెలుసో లేదో, పాత వండర్స్లో ఒక వండర్ ఏంటో తెలుసా? ఇంకా ఆమె గుడి 7 అద్భుతాలు 7 వండర్స్ అంటారు చూసారా. ఆ వండర్స్ల నడుములో ఇది కూడా ఒక పర్టికులర్ మనకు కనబడుతుంది. ఒకవేళ చూస్తే చరిత్ర బాగా పాతవి ఈ వండర్ అంటే ఎంత పెద్ద వింతగా చచ్చిగా ఆ దేవాలయాన్ని కట్టారో ఒకసారి చూడండి. అయితే ఆ లోన పెట్టి ఆవిడ పూజించేవారట. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇమేజ్ ఆ వ్యాపార లావాదేవీలు ఒకసారి.
పబ్లిక్లోకి నానుడు వచ్చిందట. నెక్స్ట్ ఇమేజ్ అది, దాన్ని జూమ్ చేయి. గుడి ముందు ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. ఏం జరుగుతుంది? చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి చూడండి. ఆ దుకాణాలు ఏంటో తెలుసా? ఎండు గుండ్లు చేసే దుకాణాలు. మీరు ఎప్పుడన్నా సరదాగా మీరు మన దగ్గరలో ఏమున్నాయి గోల్డ్ మార్కెట్ ఏరియాస్కి ఎక్కడికన్నా వెళ్ళండి. మన దగ్గరలో కాకినాడ ఉంది, పెద్దాపురం ఉంది, సామన్కుంట ఉంది. ఈ షాపులు లైన్గా కనబడుతుంది చూసారు ఎప్పుడన్నా మీరు వెళ్ళారా? గోల్డ్ మార్కెట్ లైన్స్ అంటారు వాటిని. అలా వెళ్ళినప్పుడు అన్ని లైన్గా సెవిలీలు గొలుసులు లైన్గా ఉంటాయన్నమాట ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా వడ్డానాలు, ఇంకేటి చెప్పండి నాకు రాట్లా, ఇంకేమున్నాయి? ఏ ఒకటి, అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంగరాలు బాగుంటాయండి, ఇక్కడ గొలుసులు బాగుంటాయండి, ఇక్కడ వడ్డానాలు బాగుంటాయి. మన దరిద్రం ఏంటంటే మనకు ఐటమ్ తక్కువ ఆడలు ఎక్కువ ఉంటాయి. మీరే చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి, ఇన్ని కొట్లు అన్నీ ఉంటాయి. కానీ విషయం ఏంటి చెప్పిన, అక్కడ అలా ఉండబట్ట, అన్ని కొట్లలో ఒకటి ఐటెం దొరుకుద్దట, ఆ ఐటెం ఒకటేనట. ఆ ఐటెం ఏంటి చెప్పండి, చెప్పండి. ఆ ఎండు గుడే అమ్ముతారట. ఏ గుడి? అత్తిమీదేవి గుడి. చిన్న గుడి చేసి ఆ గుడిలో దేవతలు అయ్యి ఎక్కడో కనబడి కనబడినట్టుగా తల్లిని లోపలెట్టి ఆ గుడిని డిజైన్ చేసి ఆ గుడిని అమ్ముతారట. చిన్న చిన్న గుళ్ళు, అవి వ్యాపారాలు. అక్కడ ఫస్ట్ వ్యాపారానికి బాగా లీడ్ చేసింది ఎవడంటే దిమిత్రి. ఎవడు దిమిత్రి? వీడికి వచ్చిందండి ఈ ఆలోచన ఫస్ట్లో. లోకగారు ప్రతిదీ బలి రాస్తాడు మౌలికమైన విషయాలు. ఆయన వాడు స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యాపారం బాగా ఊపందుకుంది. వాడు ఒక బిజినెస్ అబ్బు రెడీ చేసినాడు. చాలామందిని టైప్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, అంటే పొత్తు బిజినెస్ అంటారు చూసారా, ఆ బిజినెస్ పెట్టుకుని చేద్దామని వ్యాపారం అంచెలంచెలంచెలుగా డెవలప్ అయిపోయిందట. మీకు ఇంకా తెలిసలేదు, ఉదాహరణకు మాట చెప్తాను. టీ టైమ్ అని వచ్చింది మధ్య చూసారు. ఒకప్పుడు ఏమనేవారు టీ, ఇప్పుడు పేరు మారింది అంతే. ఒకప్పుడు ఏమనేవారు, ఇక్కడ పెడతారు పెట్టి టీ కొట్టు పెట్టి టీ అమ్ముతావా అనేవారు. అప్పుడు చిన్న 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 బింది పెట్టి ఆ బింది మీద చిన్న ఏడు పెట్టి అది అమ్మేవారు టీ. అయ్యి గట్టిగా లాగి మనం టీ అంటామా, దానికి పేరు మార్చారు ఇప్పుడు ఏమని, టీ టైమ్ అని, టీ టీ ట్రీ అని, ఇంకా ఇంకేమన్నా చెప్పండి, టీ హౌస్ అని, ట్రీ ట్రెండ్ అని ఏవో పెట్టారు. విషయం ఏంటి చెప్పిన, ఇప్పుడు కోట్లు బిజినెస్లో అవన్నీ చిన్నదే మెల్లగా స్టార్ట్ చేస్తారు, పెద్ద పెద్ద బిజినెస్లు అవుతాయి. ఆ రోజు కూడా చిన్నగా స్టార్ట్ చేశారు ఎండు గుండ్లు పెట్టడం. చిన్నగా స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద కొట్లు కొట్లు పెద్ద పెద్ద గుడ్డు వచ్చాయట. విషయం ఏంటంటే ఆ రోజుల్లో నానుడు ఏంటంటే ఎవరింట్లోనైనా ఈ ఎండు గుడి కనబడితే అప్పుడు అనేవారు పబ్లిక్, అమ్మవారి గుడికి వెళ్ళొచ్చారా అని అడిగేవారట. ఎవరిని? ఆ వెళ్ళొచ్చిన వాళ్ళు. ఎలా వెళ్ళొచ్చారు అనడానికి వాళ్ళ గుర్తేంటి అంటే, గుర్తేంటి చెప్పండి? ఆ గుడి, ఆ గుడి ఎవరింట్లో ఉండుంటే వాళ్ళు ఎబిసి అర్తిమీదేవి గుడికి వెళ్ళొచ్చారని గుర్తు. మీకు అర్థమైందో లేదు, మనకు కూడా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు గుణదలు కానీ, మందే మాట్లాడుకుందాం, గుణదలు కానీ ఇంకేమన్నా చెప్పండి, ఏంటి గౌరీపట్నం కానీ ఇంకా ఉన్నాయి ఫేమస్. అక్కడ మనం వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి ఏరియాకి ఒక ఆ ఏరియాలో ఒక ఐటెం ఉంటుంది ప్రతిదానికి. అర్థమవుతుందా? కొన్ని ఏరియాకి వెళ్తే అక్కడ అక్కడ ప్రసాదం ఫేమస్, అక్కడ లడ్డు ఫేమస్, ఇంకా అక్కడ ఏదో ఒక మెడల్ వేసుకునేది ఫేమస్, అక్కడ రింగులు ఫేమస్, ఏవి పెట్టుకోడు ఇవన్నీ. ఒక గుడికి ఒక ఐటెం అమ్ముతారు ఏదో ఒకటి. ఆ ఐటెం ఏంటంటే ఇది ఇక్కడ ఈ గుడికి ఫేమస్ అని చెప్పడానికి ఏదో ఒక ఐటెం ఉంటుంది అన్నమాట. అలాగే ఆ రోజు ఒక ఐటెం అమ్మేవారట. ఏంటది? ఎండు గుళ్ళు. ఇవన్నీ అమ్ముతున్నప్పుడు ఒకరోజు రాను రాను ఏం జరిగిందంటే, ఎక్కడ చేసిన గుళ్ళు అక్కడే ఉండిపోయాట. ఎడ్డున్నాడు కదా దిమిత్రి, ఈ వ్యాపారవేత్తలందరినీ పిలిచాడట, కూర్చున్నారట, మాట్లాడుకున్నారు. వ్యాపారాలు ఇలా స్లో అవ్వడానికి కారణం ఏంటి? డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కాస్తంత ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారు లేదు, సిటీస్లో ఎలక్షన్ జరుగుతుంది తెలుసా? సిటీస్లో ఇప్పుడు మన పట్టణాల్లో కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఎలక్షన్ జరుగుతాయి. ఇవి ఎవరికి ఎలక్షన్లో తెలుసా? వ్యాపారవేత్తలందరికీ ఒక ఎలక్షన్ ఉంటుంది. మరలా చాలా గట్టిగా జరుగుతుంది ఎలక్షన్. అది వాళ్ళు చేసే ఎలక్షన్లో వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు అంతేంత కాదు. ఆ రోజుల్లో కూడా వీళ్ళకు కూడా ఒక అసోసియేషను, దానికంటే ఒక ఆర్గనైజింగు, దానికంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారట. అందులో దిమిత్రి. ఆ దిమిత్రి అందరిని పిలిపించుకొచ్చి ఎందుకు మార్కెట్ స్లో అవుతుందని ఒకసారి మాట్లాడుకున్నారట. అప్పుడు తేలిన ఫలితార్థం ఏంటంటే చెబుతున్నాడు ఇప్పుడు విషయం ఏంటో. 25 అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి
అయ్యలారా, ఈ పని వల్ల మనకు జీవనం బహుగా జరుగుతున్నదని మీకు తెలియదు. చూసారా దీన్ని ఏంటి చెప్పిన, లాజికల్గా మానసికంగా ఒక మనిషిని సెట్ చేయడం అన్నమాట. ఎప్పుడు ఎవరికన్నా కలిసి వస్తుందంటేనే మన మాట వింటాడు. మీకు అర్థమైందా? అందుకే బిజినెస్లో కూడా వీడు బాగా ఉపయోగించింది ఏంటంటే, మనందరికి కలిసి వస్తుంది, మనందరికీ జీవనం బాగా జరుగుతుంది. కానీ మనం మర్చిపోయింది ఏంటంటే, ఈ మధ్య జీవనం డల్ అయిపోయింది. ఏంటంటే, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎబిసి మాత్రమే కాక దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూసి విని ఉన్నారు అన్నాడు. అక్కడ మాట ఉంది చూడండి, ఏమంటున్నాడంటే దాదాపు ఆసియా అంతా తిప్పేశాడట, ఒప్పించేసాడట. అంటే ఎవడైనా వెళ్ళి ఆయనతో కాస్తంత ఆర్గ్యూ చేస్తే ఆయన మనం అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేకుండా ఏమీ లేవట. ఆయన అడిగే ప్రశ్నలకే మన దగ్గర లేవట ఏంటి సమాధానాలు. ఆయన ఏం చెప్తున్నాడయ్యా, తురానను పాఠశాలలో ఏం చేస్తున్నాడంటే, రెండేళ్ళు ఆయన మాట్లాడినవి ఏంటంటే, మూఢ నమ్మకాల కొరకు మాంత్రిక విద్యల కొరకు మాట్లాడమే కాకుండా ఒక గ్రేటెస్ట్ సిద్ధాంతం ఏంటంటే, చేతితో చేయబడినవి దేవతలు కాదు, దైవం అంటే కట్టడాలు కాదని చెప్పాడు ఆయన రెండేళ్ళు. మీకు అర్థమైతే లేదు. రెండేళ్ళు ఆయన ఏమే విషయాలు మాట్లాడాడంటే, అక్కడ మరలా చెప్తున్నా, రెండేళ్లలో ఆయన మాట్లాడినవి దైవత్వం ఏంటి, ధర్మం ఏంటి, అసలు శక్తి ఏంటి, అద్భుతం ఏంటి, ఇవన్నీ లైన్గా ఒక స్కేల్గా రెండేళ్ళు ఆకుండా మాట్లాడాడట. ధారాళముగా అంతకు పబ్లిక్లో ఉద్యమం వచ్చింది, లేకపోతే ఊరకే వచ్చేది అక్కడ. రెండేళ్ళు ఆయన మాట్లాడాడు కనుక ఈ న్యూస్ లేదా ప్రధానమైన మౌలికమైన విషయం ఎక్కడ డిస్కషన్ జరుగుతుందంటే, వ్యాపారవేత్తల దగ్గర నోట్ చేసుకున్నారట. మన గుడులు అమ్మడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకే ఒక్కటి, అత గాడు ఏమంటున్నాడంటే, చేతితో చేయబడినవి దేవతలు కాదు, గుళ్ళు కాదు, దేవుడి నివాసాలు కాదని ఆ మనిషి చెప్తున్నాడు. వచ్చాడు 2 సంవత్సరాల క్రితం, మొత్తం ఆస్తి అందరినీ ఒప్పించేశాడు, ఒప్పించినవి కాదు అందరినీ తిప్పేశాడు. ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, మన వ్యాపారాలు ఈరోజు ఎత్తేసే స్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే, అతగాడు మాట్లాడినా చెప్పండి బోధ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వందల సంవత్సరాలు కష్టపడి కట్టిన గుడి, ఆ దేవి ఆరాధన, వేల సంవత్సరాల నుంచి తరాలు నమ్ముతున్న విలవేల్పు కులదైవం, ఆమెని 2 సంవత్సరాల్లో ఏం చేశాడంట పౌలు? ఏం చేశాడట? అదంతా ఒట్టిదని నిరూపణ చేసేసాడట. నేను మరల ఒక మాట అడుగుతున్నాను, పౌలు గారు ఆ గుడి ముందుకు వెళ్ళి బోధ చేశాడా? చేయలేదు. పౌలు గారు అర్తిమీదేవి కోసం ఎత్తి మాట్లాడాడా? మాట్లాడలేదు. అక్కడున్న వ్యాపారవేత్తలతో గొడవలు ఎట్టుకున్నాడా? ప్రజలను మోసం చేస్తున్నారు, చట్ట ప్రకారం నేరం అన్నాడా? అనలేదు. మరి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఒక మూల ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో కూర్చొని నాన్ స్టాప్గా మాట్లాడాడు అంతే. దేవి పేరు ఎత్తలేదు, గుడి పేరు ఎత్తలేదు, ఎవరితో గొడవ దిగలేదు, ఎవరి పేర్లు ఎత్తలేదు. ఆయన చేసింది ఏంటంటే సత్యం ఏంటో చెప్పాడు అంతే. ఆ సత్యం ఏంటో ప్రజలకు అర్థమైపోయేసరికి ప్రజల్లో ఉద్యమం ఏంటంటే, ఇక ఈ గుడికి రావడం మానేశారట. అంతే, అప్పుడు అందరికీ భయం పుట్టుకుంది. వెంటనే పెద్ద పెద్ద అధికారులు పిలిపించుకొచ్చేసారు. బిజినెస్ గొడవలన్నీ ఆ గొడవలు కాస్త ఎక్కడికి వెళ్ళిపోయా చూడండి, ఒకసారి చూద్దాం. 27 ముగించేసుకుందాం. మరియు మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోవుటే కాక, ఆశయందంతట భూలోకమందు పూజింపబడుతున్న ఈమె గొప్పతనము తొలగిపోవునని భయము తోసుచున్నదని వారితో చెప్పిన ఎంత మాట చూడండి. ఇదిగో మనం ఇలా చూస్తూ ఉండిపోతే చివరికి మన గుడులు అమ్మడబడపోయేసరికి, గుడులు ఎవరు కొనకపోయేసరికి, గుడులు కొనకపోతే అవి నిలబొండిపోతాయి కనుక, అవి నిలబొండిపోతే మనకు చేసే పని ఉండదు కనుక, చేసే పని లేకపోతే చేయడం కూడా ఒకరోజు మనం మర్చిపోతాం అన్నారట.
వాళ్ళకి ఎక్కడ గుండెల్లో గుద్దేస్తుందో చూడండి. ఏదన్నా ప్రాక్టీస్ చేస్తేనే బాగా చేయగలం, చేయి తిరుగుద్ది. చివరికి మన చేయి తిరగని రోజులు కూడా వచ్చేస్తే మనం ఈ చేసే విధానం కూడా మర్చిపోయి ఈ కూడా చేయకు ఇంకొకటి చేస్తాం మనం. అలా అయిపోయి ఎలా ఉన్నా ఆ మనిషి చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఊరిని మొత్తం ఆ వాక్యం వైపుకి మళ్ళీ చేస్తున్నాడు. ఇంకా బాధ ఏంటంటే మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా పబ్లిక్ చెప్పండి తృణీకరించి ఇంట్రెస్ట్ పోయిందంట గుడికి వెళ్ళాలని. ఫెస్టివల్ జరుగుతుంది రండ్రా గొర్రెపోతు నేస్తున్నా రానన్నారంట. ఎవరు? పబ్లిక్ రానన్నారట. అది కాదురా ఇది కాదురా అవసరమైతే ఒక రూపాయి తగ్గించి అమ్మేస్తారా గుడిని అన్నా కానీ రామన్నారట. విషయమేంటి చెప్పిన పబ్లిక్లో భయం స్టార్ట్ అయిందట. సత్యదేవుని వైపు తిరిగారట. వ్యాపార వ్యక్తుల గుండెల్లో కూడా భయం వచ్చింది. అయ్యో మాకు భయం వేస్తుంది, ఒకరోజు ఈ గొప్ప దేవత వట్టి దేవతగా మిగిలిపోతేమో. ఆ రోజు వాళ్ళు ఆ భయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఆ భయమే చెప్పండి నిజమైంది. ఈరోజు వట్టి దేవత అయిపోలేదు. ఎంతో పేరుగాంచిన దేవత ఈరోజు వెలవెలపోతూ చరిత్రలో ఒక మోగ రాతిగా మిగిలిపోవడానికి కారణం ఏంటి చెప్పిన రెండేళ్ళు చెప్పండి. వాక్యం నాన్ స్టాప్గా మాట్లాడాడు. ఉద్యమం ఆ ఏరియాలో వచ్చేసింది. ముగించేసుకుందాం. నెక్స్ట్ వారు వెళ్ళి రౌద్రముతో నిండినవారు ఎపిసీల అత్తిమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. మీకు కంటెంట్ చెప్పేస్తాను. ఏం జరుగుతుందంటే ఇక చేతగాక బహుబలముగా గలిబిలి సృష్టించేసి అలాగరిసి ఇలాగరిసి మహా అత్తిమీదేవి గొప్ప దేవత నరుస్తూ పౌలు గారికి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేసారు. వీళ్ళు ఇలాగ వదిలేస్తే అందరిని మార్చేస్తున్నారని చెప్పి వాళ్ళు చేసిన మూఢ భయంకరమైన తప్పుడు పొరపాటు నిర్ణయం ఏంటంటే వాళ్ళని అరెస్ట్లో పెట్టి కర్ణపు మనుషుల్ని పెద్ద మనుషుల్ని పిలిపించుకొచ్చి ఇదిగో మేము అరెస్ట్ చేస్తాం వీళ్ళు పబ్లిక్ విరోధంగా ప్రవర్తిస్తున్నారని వాళ్ళ బిజినెస్లు వాళ్ళ దేవతను గూర్చి ప్రాబ్లం వాళ్ళకి జరుగుతుందని వాళ్ళని అరెస్ట్ చూపించారట. తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అండర్లో పెట్టుకున్నారు. ఆ టైంలో జరుగుతుంది విశేషమైన గోల జరుగుతుందట. 34 ఆశ్చర్యకరమైన మాట. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎబిసి అత్తిమీదేవి మహాదేవని కేకలు వేశారట. అంత ఆశ్చర్యం చూడండి. 2 గంటలు ఏకధాటిగా ఏం చేశారట? ఆగలేదట. అత్తిమీదేవి మహాదేవి మహాదేవని అరిశారట. నేను అడుగుతున్నాను ఈరోజు ఇదే స్లోగన్స్ సత్యదేవునికి వ్యతిరేకంగా స్లోగన్స్ వినబడుతున్నాయా లేదా? ఎప్పుడు అదే గుర్తు మీకు? ఎప్పుడైనా మీరు చూడండి ఏదో ఒక నినాదం ఉంటుంది. ఆ నినాదం లేంటి చెప్పిన అరుస్తారు గట్టిగా. స్కౌటింగ్ మామూలుగా ఉండదు. ఎంత పెద్ద అపోజిషన్ ఆ రోజు నిలబడ్డారంటే వేల మంది అపోజిషన్ నిలబడి గంటలు 2 గంటలు ఏకస్వరంతో మహాదేవి గొప్పది అని అరుస్తారంటే ఒక మాటని చెప్పిన వాళ్ళంత గట్టిగా 2 గంటలు గొప్పది అని అరుస్తున్నారంటే వాళ్ళ గుండెల్లో ఉన్న మాటని చెప్పిన చెప్పండి. మా దేవి ఇది గొప్పది కాకుండా పోతుందని భయం వాళ్ళకి. మా దేవి గొప్పతనం తగ్గిపోతుందని భయపడ్డారు కనుకే గట్టిగా అరిచేస్తే గొప్ప అయిపోతుంది అనుకుంటున్నారు. అరిచేస్తే గొప్ప అయిపోతా? అరిచేస్తే గొప్ప దేవుళ్ళు అయిపోతారా? అరిచేస్తే స్కౌటింగ్తో అందరూ గొప్పగా దేవుణ్ణి చేసేచ్చనుకుంటే అందరూ అరిస్తే సరిపోద్ది. ఇక వాక్యం మానేసి సత్యాన్ని మానేసి సత్యాన్వేషణ మానేసి అరిస్తే సరిపోద్దిగా. ఆ రోజైనా ఈ రోజైనా ప్రజలు చేసే ఒక మూఢమైన పని అంటే చెప్పిన అరుస్తారని గట్టిగా దొమ్మిగా వచ్చి అమాయకుల మీద పడిపోయి అరిసేసి అంటారట ఇదిగో మా దేవుడు గొప్పాడు. ఈరోజు చూడండి జెండాలు పట్టుకుని అరుపులు అరుస్తూ క్రైస్తవేనికి విరోధంగా ప్యాన్ నీళ్ళు జల్లి అవి జల్లి ఇవి జల్లి రాళ్ళిచ్చుకొట్టి వాళ్ళ నోటండి వచ్చి మాట్లాడి చెప్పిన గొప్పది గొప్పోడు అని ఒక మాట. మన దేవుడు గొప్పోడైతే మనం గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మన దేవుడు కోసం చెప్తే చాలు ఆ రాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ రోజు అరిచారట గొప్పది అని అరిస్తే ఈలోపు పెద్ద మనిషి వచ్చాడు. వాళ్ళందరూ పిలిపించుకొచ్చాడు. సంగతి అంతా ఏంటో కనుక్కునేసరికి అందులో పబ్లిక్లో ఉన్న తిరకాసు ఏంటో తెలుసా? అందులో చాలామందికి మేము ఎందుకు కూడుకున్నాము మాకే తెలియదు అన్నారట. ఇది ఇలాంటి పబ్లిక్ ఉంటారండి. మరి ఎక్కడికి వెళ్ళేవారంటే అందరూ వెళ్తున్నారని వెళ్ళిపోయాము అంటారంటాడు. ఇప్పుడు ఆ గుంపులో నువ్వు కూడా జెండా పెట్టుకున్నావు గారంటే అందరూ పట్టుకున్నాను. అసలు ఈ దాని నినాదం ఏంటో నీకు తెలుసురంటే తెలీదు అరిసేరని అరిసాను. ఎక్కువ మంది 90% విప్లవాల్లో జరిగేది ఏంటంటే మోకెళ్ళిపోయారు కనుక సకాన జనం వచ్చేస్తారు. అందులో అందుకే అక్కడ రాస్తున్నారు లోక గారు తాము ఎందుకు కూడుకున్నారో చాలామందికి అందులో
తెలియదట. 2 గంటలు ఎందుకు అరుస్తున్నారంటే తెలియదట. అదే చూడండి పాలిటిక్స్లో కూడా, నాయకుడు గొప్పోడు 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 అంటాడు, శివ దగ్గరికి వెళ్ళి ఎలా గొప్పడురా అని అడుగు, గొప్పోడు అంటాడు అంతే. ఎలా గొప్పోడు ఎలా అరుస్తున్నా ఏమో తెలియదు, అంతే అరుస్తారు. అలా అరుస్తారు, ఎందుకు కూడుకుంటున్నారో ఎందుకు అరుస్తున్నారో కూడా వాళ్ళకి ఏమీ తెలియకుండా ఎవరో ఉంటారు 4 ముగ్గురు మోక, ఆ మోక ఎగదోస్తుంది. అదే పట్టుకుని ఇక దేమిత్రులు అంటుడు, ఇక అదే పట్టుకుని అరుస్తారు, ఎందుకు చేస్తున్నారో ఈ పిచ్చి పని వాళ్ళకి తెలియదట. ఇక చివరిగా నేను ముగించేస్తున్నా, 36వచనం. ఈ సంగతులు ఏది ఆత్రపడి చేయరు, కంగారుపడి ఏదో ఒకటి పబ్లిక్లో ప్రాబ్లం క్రియేట్ చేయకండి. వాళ్ళ తరపున వచ్చిన పెద్ద మనిషి చెప్తున్నాడు, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తండ్రి, అతనితో ఉన్న కంసాలకును ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్నాయడ న్యాయ సభలు జరుగుతున్నాయి, వారితో వారు ఒకరితో ఒకరు వ్యాజ్యము ఆడవచ్చు. ఎంత వచ్చిన ఆయనకు వస్తా కాస్తంత ఉదార స్వభావం కలిగిన వాడండి ఆయన, ఎంత బాగా అన్నాడు చూడండి. పబ్లిక్లో ప్రాబ్లం క్రియేట్ చేయకండి. చాలామందికి ఇక్కడికి ఎందుకు వచ్చారో ఎందుకు అరుస్తున్నట్టు కూడా తెలియదు. ఈ తెలియని తికమక ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించకండి. ఇది దేశ సార్వభౌమ అధికారానికి మంచిది కాదు. ధర్మం ధర్మం అని అరిసి లేనిపోయిన గొడవలు దేవుని పేరు మీద సృష్టించకండి. ఇదిగో మీకు చెప్పేది ఒకే ఒకటి, నేను ఒక పాయింట్స్ అడుగుతున్నా అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, వాళ్ళు ఏమైనా మన గుడి పేరు ఎత్తారా? వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం ఏంటి చెప్పినా ఎత్తలేదు. వాళ్ళు ఏమైనా మన దేవత పేరు ఎత్తారా చెప్పండి? ఎత్తలేదయ్యా అన్నారు. వాళ్ళు ఏమైనా మీ వ్యాపారాలకి వ్యతిరేకంగా వచ్చి నిలబడి మాట్లాడారా? మాట్లాడలేదు. మరి ఎందుకు గొడవ? మీరందరూ ఎందుకు వచ్చారా? కుర్ర బ్యాచ్ అని అడిగాడు కదా అందరినీ, ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఎందుకు వచ్చారా? తెలీదు. గొడవ ఏంటంటే ఆ వ్యాపార వ్యక్తులకి వీళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా ఉన్నాయేమో, అవి న్యాయసభలో జరిగించాలి. పబ్లిక్లోకి వచ్చి ఇంత సౌండ్ చేసి ఇంత గొడవ పెట్టి మహాకేకలు వేసి పట్టణాన్ని గలిబిలు చేస్తున్నారా? ఎవడిచ్చాడు మీకు అధికారం అని అడిగాడు. ఒకవేళ అదే మీరు అడగడానికి న్యాయం ఉందనుకుంటే వాళ్ళు ఏమన్నా పొరపాటు చేస్తే ఇప్పుడే చెప్పండి, నేనే తగిన చర్యలు తీసుకుంటానంటూ మాట్లాడుతున్నాను. పేరెత్తారా? ఎత్తలేదు. గుడి పేరు ఎత్తారా? ఎత్తలేదు. దేవి పేరు ఎత్తారా? ఎత్తలేదు. ఏమన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా? అనలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎక్కడో పాఠశాలలో నాన్స్టాప్గా మాట్లాడుకున్నారు సత్యాన్ని. ఆ సత్యం ప్రజల్లో ఉజ్జీవం తీసుకొచ్చింది. మీ వ్యాపారాలు గండిపడ్డాయి, అది మీకు ప్రాబ్లం అయింది. అలాంటి వ్యాపారాలు ఏమైనా గండిపెట్టే ప్రమాదం ఉంటే న్యాయసభకు రండి, కోర్టులో తీర్చుకోండి. హీరింగ్ అక్కడ జరగాలి. ఎక్కడెందుకు జరుగుతుందని అడిగాడు. అంతే, వాళ్ళ దగ్గర సమాధానం లేక కారణం లేకుండా వీళ్ళని మనం శిక్షించడం మంచిది కాదని అందరూ చెప్పండి. ఏళ్ళు కాదు, చేతులు పెట్టుకున్నారు అందరూ. నోటి మీద చెయ్యి వేసుకుని అందరూ నోర్లు మూయించుకొని వెళ్ళిపోయి ఏం చేయలేదు, ఏమీ అర్థం లేదు. 40వచనం. మనం ఈ గలిబీలను గురించి చెప్పదగిన కారణం ఏమియు లేదట. అదేంటి గలిబీలు గురించి చెప్పడానికి కారణం ఏది లేదట. మరి ఎందుకు గలిబీలు చేశారు? చేశారు ఉద్దేశం ఏంటి? వ్యాపారాలు నష్టపోతున్నాయని అది చెప్పట్లేదు. మరి చెప్పేది ఏంటి? దేవి పరువు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, ఇది గొడవ చెప్పి శ్లోగన్ సృష్టించి చేశారు తప్ప నిజానికి వాళ్ళు ఎందుకు చేశారు వాళ్ళకి తెలీదు. ఒక మాట అంటున్నాను, అర్థం చేసుకుని వివరంగా నేను చెప్పను. భారతదేశంలో సనాతన ధర్మాలు ఎప్పటికీ నిలబడాలని ఒక శ్లోగన్ ఎప్పుడు చెప్తారు, అది ఎప్పటికీ నెరవేర్చరు. అదేంటి చెప్పనా? మన దేవుడు గుడి కట్టాలి, గుడి కట్టాలి, గుడి కట్టాలి అంటారు. అదే కూడా మీకు తెలుసు, అది జీకి పెట్టుకుంటారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి భయంకరమైన ఫండింగ్ రిలీజ్ జరిగింది. కట్టాలి 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 కట్టాలి. మోడీ ఇంకోసారి 3 సార్లు ఎక్కినా ఆ గుడి కట్టరు. కారణం ఏంటి చెప్పనా? ఆ గుడే కట్టేస్తే ఇక చెప్పుకోవడానికి శ్లోగన్ ఉండదు. అందుకే ఎప్పుడు ఏదన్నా ఒక ధర్మాన్ని గూర్చి ఒక ఫిలాసఫీ పబ్లిక్లో రగిలిపోవాలి అంటే ఏదో చూపిస్తారన్నమాట. ఇదిగో మనం ఇది చేయాలి అని కానీ అది చూసి రెచ్చిపోతారు. అవును, మనం ఇది చేయాలి. ఇంటర్నల్గా నాయకులు తెలిసింది అని చెప్పినా అది ఎప్పటికీ కట్టరు. కట్టితే ఇక చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
కడుతున్నాం అంటారు కట్టరు. ఎప్పుడైనా మీరు చూడండి, ఎవరినైనా ఇదే కాదు అక్కడ అదే కాదు ఏదైనా చూడండి, ఏదో ఒక ఉద్యమం లేపడానికి ఏదో ఒక ఐటెం చూపిస్తారు, ఐటెంను బట్టి ప్రజలు రెచ్చిపడతారు, ఇక రెచ్చిపోయి ఏదో చేస్తారనమాట. వీళ్ళు కూడా దేవిని గుడిని చూపించి ఆ గుడి పేరు మీద వాళ్ళు అంటున్నారు, ఇదిగో మనం ఎంతో గోల చేసాం, అల్లరి చేసాం, కానీ ఈరోజు చట్ట ప్రకారం మాట్లాడుకుంటే చెప్పుకోవడానికి కారణం ఏమీ లేదు. నేడు జరిగిన అల్లరిని వచ్చి మనల్ని విచారణలోనికి తెత్తురేమో అని భయము పుట్టుచున్నది. ఇట్లు గుంపుగా కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అని నా పెద్ద మనసు అన్నాడట. మరి ఇంత గుంపు కూడేశారు, ఇంత ఎలా చేశారు, వాళ్ళని ప్రభుత్వం పాయింట్అవుట్ చేస్తారు లేదో తెలియదు, కానీ ఈ గుంపుని ఈ మూకను ఫామ్ చేసింది ఎవర్రా, ఆ గుంపులోకి ఎవరెవరు వచ్చారని గవర్నమెంట్ అడిగితే మీరు ఏం చెబుతారు అని అన్నాడు ఆ పెద్ద మనిషి. అప్పుడు వెంటనే అందరికి భయం వేసిందట, నిజమే మా ఆవిడ కూడా చెప్పకుండా వచ్చాను అనుకున్నట్ట, అందులో నిజమే అనవసరంగా వచ్చాను అనుకున్నట్ట. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయ్యి ఈ తిక్కల ప్రభుత్వం మమ్మల్ని తీసుకుని లోన్ వేస్తే ఏంటి ఏంటి అనుకుని భయం కలిగి ఏమి చెప్పజాలలేక తప్పైపోయిందని అతడు అలాగ చెప్పినప్పుడు ఆ రోజు ఆ సభ అక్కడ చెప్పండి ముగిసిపోయిందట. ఇప్పుడు నేను చివరిగా ముగించేస్తున్నా, వాళ్ళకి బాగా వినండి, 2 సంవత్సరాల వాక్యం చెబితే వాళ్ళ వ్యాపారాలు పోయే దొంగ వ్యాపారాలు, 2 సంవత్సరాల వాక్యం చెబితే తప్పుడి ఆలయాలు మూతపడిపోయాయి, 2 సంవత్సరాల వాక్యం చెబితే దయ్యాల వాతావరణం పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయింది, నిలకడగా వాక్యము చెబితే మూఢభక్తి ఊరిని వదిలి అవతలకు పోయింది, 2 సంవత్సరాలు వాక్యం చెబితే నేను మరలా చెప్తున్నాను చరిత్ర చరిత్రను చెప్పుకున్న పురాతనమైన కట్టడాలు కూడా వీగిపోయాయి కూలిపోయాయి, 2 ఏళ్ళ వాక్యం చెబితే చివరికి జరిగింది ఒకే ఒక్కటి, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఉజ్జయం వచ్చింది, నిజమైన మార్పుకి జ్ఞానం వైపు ప్రజలు తిరిగారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2 ఏళ్ళ వాక్యం చెబితే జరగాల్సింది ఏంటి అంటే ఇదిగో ఇలాంటి ఉద్యమం రావాలి, దేవి పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు, దేవుళ్ళు కొరకు ఎత్తాల్సిన అవసరం లేదు, ఎవరి గుడి పేర్లు దేవతల పేర్లు డిబేట్లు అవి ఇవి పోటీలు ఏం అవసరం లేదు, వాక్యం మాత్రం చెబితే చాలు ఉద్యమం దాని అంతటా అదే వస్తుంది. రాదండి, ఆయన ఏ పేరు ఎత్తలేదు, ఎవరితోనూ పోటీలకు వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, ఆయన మాట్లాడింది సత్యం ఏంటో సత్యం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఉద్యమం దాని అంతటా అదే వచ్చేసిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన సంఘాల్లో ఇంకా నిర్జీవం కనబడుతుందంటే అక్కడ ఏం చెప్పట్లేదు తెలుసా, సత్యం చెప్పట్లేదు. సత్యము చెబితే ఏం జరుగుద్దంటే అక్కడ ఉద్యమం. మీరు పుస్తకాలు ఎప్పుడైనా జీవిత సత్యాలని కొన్ని పుస్తకాలు మీరు చదివారా లేదు, కొంతమంది సువార్తికులు జీవిత చరిత్రలు చదవండి. ఆ ఊళ్ళో వాళ్ళు సభలు పెడితేనట నెల రోజులు రెస్టారెంట్లు బార్లు తిరుగుడు కార్యక్రమాలు హోటల్స్ అన్నీ మూసేసేవారు నెల రోజులు. బిల్లిగ్రహం లాంటి వారు సభలు పెడితే ఎందుకు మూసేశారు, రెస్టారెంట్లు ఎందుకు మూసేస్తున్నారు, బార్లు ఎందుకు మూసేస్తున్నారు, పార్కులు ఎందుకు మూసేస్తున్నారు, ఎందుకంటే పబ్లిక్ అంతా పరిగెడుతున్నారంటే ఎక్కడికి, వాక్యం వినడానికి. ఇప్పుడు అంటున్నాను ఆదివారం నాడు పబ్లిక్ ఎక్కడున్నా పరిగెట్టి రావాల్సింది ఎక్కడికి చెప్పండి, సంఘానికి ఎదుర్కొంటూ రావాలి. అలా రావాలి అంటే నాయకులు చేయాల్సింది వివరణాత్మకమైన బోధ, నిలకడగా ఎక్కడికి పోకుండా మనం ఖచ్చితంగా పట్టుకొని చెప్పాలి. చివరికి నానే మాట ఒక మాట అంటున్నాను, ఆయన 2 ఏళ్ళే కాదు 3 ఏళ్ళు చెప్పాడు. ఎవరు? ఆసియాలో. ఎక్కడ? ఇదే 20:31. ముగించేద్దాం. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింపగలు కన్నీరు విడుస్తూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నానని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు. 3 ఏళ్ళు పౌలు గారు ఏం చేశారంటే మెలకువగా ఉండి ఎవరినీ జారిపోకుండా 3 సంవత్సరాలు కన్నీళ్ళు విడుస్తూ ప్రతి మనుషునికి బుద్ధి చెప్పడట. ప్రతి ఒక్కరికి రాజీ పడకుండా ఏమడిగినా ఇసుక్కోకుండా ఆయన తగ్గిపోకుండా ప్రజలను ఉద్యమం రేపి రేపి ఇది ఈ విషయం ఇది ఈ విషయం ఇది 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 దైవత్వం అంటే ఎలా ఉండాలి మూఢనమ్మకాలు అంటే ఇవన్నీ ప్రతీది విశదీకరంగా మాట్లాడట. పబ్లిక్ అలా నిలబడిందట. ఇప్పుడు నేను చెప్తున్నాను సువార్త చేయడం అంటే ఏంటి చెప్పినా 2 నిమిషాలు మైకెట్టి అక్కడ మాట్లాడేసి ఈ సెంటర్కు సువార్త అయిపోయిందని వెళ్ళిపోవడం సువార్త
కాదు. అపోస్తులుల సువార్త అంటే ఏంటంటే వెళ్ళాలి, ఆ ప్రాంతం ఎలా ఉందో తెలియాలి, గ్రౌండ్ వర్క్ జరగాలి, ఇక్కడ ఏ విషయాలు చెప్పాలో తెలియాలి, నెలల సంవత్సరాల ఆ గుంపుని గుంపుని అలా మీరు ప్రతి విషయంలో కట్టాలి, అక్కడ ఒక నాయకుని తయారు చేయాలి, వాళ్ళ చేతిగా గుంపుని పెట్టాలి, అప్పుడు ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలి. ఇది అపోస్తుల సువార్త అంటే. ఇక్కడ ఒక సంఘం ఎలా అయితే ఉందో ఈ సంఘంలో ఒక నాయకులు ఉండాలి. వీళ్ళు తయారయ్యారు, వేరే గుడ్డి వీళ్ళు నడిపించగలరు, బాగా చేయండి అని అక్కడి నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ కట్టాలి, అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. కట్టేసే కానీ మళ్ళీ వదిలేయకూడదు. వీళ్ళన్నింటినీ మళ్ళీ ఒక్కొక్క రోజు దర్శిస్తూ ఉండాలి, వీళ్ళందరితో కలెక్షన్లో ఉండాలి. ఇది అపోస్తుల సువార్త. ఇలా కాకుండా ఒక మైక్ పెట్టుకుని వెళ్ళిపోయి 2 నిమిషాలు అయిపోయిందని ఆహ్లాదకరంగా సువార్త చెప్తున్నామని మంచి పచ్చడి ప్రాంతాలు ఎన్నుకొని పులిహారు బిర్యానీ పట్టుకెళ్ళి పీకల దాకా తినేసి తిరిగి వచ్చి సువార్త చేసేసామంటే సువార్త అవ్వదు. వెళ్ళాలి, నెలల నెలలు వెళ్తారా, వారాల వారాలు వెళ్తారా, అక్కడ ఒక గుంపు ఒక సంఘం ఫామ్ అయ్యేంత వరకు బాధ్యత తీసుకొని వాళ్ళకి ప్రతి విషయం సిద్ధాంతపరం ఏ విభేదం లేకుండా రక్షణని గండి కొట్టేది ఏమీ లేకుండా మంచి విషయాలు చెప్పి నిలబెట్టి వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా వాక్యం చెప్పుకునేంత స్థితికి వాళ్ళని తెచ్చి అప్పుడు వేరొక ప్రాంతాలకు వెళ్ళాలి. అది సువార్త చేయడం, అది అపోస్తులుల యొక్క మినిస్ట్రీ. అలా చేయకుండా ఎన్ని చేసినది సువార్త అవదు. 2 ఏళ్ళు మాట్లాడితేనే ఉద్యమం వస్తే మనం 10 ఏళ్ళపైనే మాట్లాడుతున్నాం, ఇంకా రిజల్ట్ రావాలి, ఇంకా మూఢనమ్మకాలు పోవాలి, సత్యదేవుని బాగుగా ఎరగాలి. కాబట్టి వాక్యమే మాట్లాడండి, ఇంకేం వద్దు, సొంత ప్రాక్టీస్లు వద్దు, ఏమీ వద్దు. వాక్యం మాట్లాడితే ఉద్యమం దాని అంతటా అదే వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, తెలియక చాలామంది తండ్రి ఏవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ తండ్రి వాక్యం చెప్పకుండా సత్యాన్ని ప్రకటించకుండా తండ్రి సంఘమే సత్యాన్ని వినే స్థితిలో లేకుండా సమాజంలో మార్పు రావాలనుకోవడం అసాధ్యం. మూఢనమ్మకాలు పోవడానికి తండ్రి భయంకరమైన దేవాలయాలు మూతపడిపోవడానికి కారణం ఒకే ఒక్కటి చరిత్రలో నీ కుమారుడు 2 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా తండ్రి నిలబడి ఖచ్చితమైన సువార్తను ప్రకటించాడు, అదే మార్పును తీసుకొచ్చింది. మాకునట్టి ధన్యతను, విశాలమైన మనస్సును, బాధ్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. మేము కూడా కనీసం తండ్రి ఆ స్థాయిలో మేము మార్పును తీసుకురాలేకపోయినా కనీసం మా స్థాయిలో వీధుల వరకు మూలనున్న గ్రామాల వరకు అయినా తండ్రి ఈ మూఢనమ్మకాల నుండి భయంకరమైన విశ్వాసాల నుండి వారిని తప్పించి సత్యంలో నిలబెట్టడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. ఎక్కడైతే తండ్రి ఏ సంఘాలు మేము కట్టి తండ్రి నడిపిస్తున్నామో ఆ సంఘాలను మీ కృపగల అస్తములు చేత కాపాడండి. వాక్యాన్ని మరింత వివరంగా వివరించి తండ్రి వారి ఎదుగుదల కొరకు పాటుపడడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. బోధించడానికి మాకు ఇష్టం ఉండక తండ్రి బోధ వింటున్న వారిని ఇష్టపడతండి, వారు నిలబెట్టాలన్న ఆశ మా గుండెల్లో రేపండి. బోధించినా బోధించకపోయినా అది ప్రాముఖ్యం కాదు కానీ తండ్రి బోధ వింటున్నవారు తండ్రి ఆ బోధకు తగిన ప్రతిఫలం వస్తేనే అది సరి అయిన పరిచర్య తండ్రి. బోధ మీద మాకు ఆసక్తి తీసివేసి తండ్రి బోధ వింటున్నవారి మీద ఆసక్తిని మాకు రేపుతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ విన్న వాక్యము తండ్రి వ్యర్థముగా మిగిలిపోకుండా ఫలభరితముగా మారుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. అమేన్.